ప్రముఖ దర్శకులు సురేష్ కృష్ణ 30 సంవత్సరాలలో 50కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలు అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటి మోహన్ లాల్ ను కూడా డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకులు మన సురేష్ కృష్ణ గారే. ఆయన తెరకెక్కించిన భాషా సినిమా ఇప్పటికీ వివిధ భాషలలో ఇంకా అదే ఫార్మాట్ లో కొన్ని 100ల చిత్రాలకు స్ఫూర్తినిచ్చినటువంటి సినిమా అది. ప్రస్తుతం సురేష్ కృష్ణ దర్శకత్వం నుండి నిర్మాతగా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఆ అనుభవం ఎలా ఉంది అండ్ ఆయన కెరియర్ సంబంధించిన విశేషాల గురించి ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, సురేష్ కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? చాలా రోజైంది. అవునవును, చాలా 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 సంవత్సరాలు అయిపోయింది. పర్సనల్ మనం రీసెంట్ గా ఒకసారి ఆహా ఫంక్షన్ లోనే కలిసినట్టున్నాం అంతే అక్కడ. ఏంటి సార్ ఆహాతో మీ లింక్ ఏంటి? అసలు అసలు ఆహాతో మీరు ఎలాగా అసలు కలాపరేట్? ఇది ఉంది, బికాస్ 97 లో తమిళ్ లో ఆహా చేశాను. ఓకే, 98 లో తెలుగులో ఆహా చేశాను. అవునండి అవునండి అవును. ఒక టీవీ సీరియల్ కూడా ఆహా పేరుతో వచ్చింది, అది ఆహా ప్లాట్ఫామ్ కి ప్రొడ్యూసర్ అయ్యాను. సూపర్. అంటే మీరు అరవింద్ గారు బాగా క్లోజ్, ఎప్పటి నుంచో క్లోజ్, అరవింద్ గారితో 2 సినిమాలు కూడా చేయడం జరిగింది. అయితే మీరు ఆహా అనే కాన్సెప్ట్ వీళ్ళు ఓటీటీ అనుకున్న తర్వాత, అరే నా సినిమా టైటిల్ కదా అది, నేను డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ కదా అని మీరు ఎప్పుడు ఆ రోజు అనిపించిందండి మీకు? యాక్చువల్లీ నాకు చాలా సంతోషం. యాక్చువల్లీ నాకు అసలు తెలీదు టాలెంట్ అర్హా రహా అని ఒక ముందు డిస్కషన్ వాస్ దేర్. సో అర్హా మీడియా వస్తుంది, అప్పుడు అర్హానే టైటిల్ అవుతుంది ఆ ప్లాట్ఫామ్కి అనుకున్నాను. బట్ అన్విల్ చేసినప్పుడు ఆహా అని పెట్టుకుని నేను చాలా సర్ప్రైజ్ అయ్యేవాను, బికాస్ అదొక ఫేవరెట్ టైటిల్ నాకు. ఎక్స్ప్రెషన్, మంచి ఎక్స్ప్రెషన్, ఆహా అంటే ఎవ్రీథింగ్ ఎనీథింగ్. సో నాకు చాలా ఫేవరెట్ అది. సో ఆ టైటిల్ నా ఫేవరెట్ ఫిలిం నుంచి ఆ టైటిల్ అరవింద్ గారు చెప్పారు చేసినప్పుడు ఐ థింక్ నాకు చాలా సంతోషం. మీరు ఇప్పుడు ఓ కొత్త బాధ్యతలను స్వీకరించడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పటి వరకు కెమెరా వెనక ఒక దర్శకుడిగా ఉన్నారు, ఇప్పుడు కూడా కెమెరా వెనకే ఉన్నా కానీ నిర్మాత బాధ్యతలు స్వీకరించడం చాలా గొప్ప విషయం. ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ ఆ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? అసలు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచే మన ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కంపెనీ. అప్పుడు మన తమిళ్లో తెలుగులో కూడా చేశాను. దట్ ఈస్ మన స్టార్ మాలో ఒక ప్రాజెక్ట్, నాది ఒక టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేశాను జ్యోతి అని. తర్వాత ఇక్కడ తమిళ్లో ఒక జీ టీవీకి మన ఒక 3-4 షోస్ ఇక్కడ చేశాను. సో కంటిన్యూస్గా ఈ ప్రొడక్షన్లో ఏంటి బెనిఫిట్ అంటే, మన ఈ కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, కరెంట్ యంగ్స్టర్స్ చేసినప్పుడు యూ ఆల్సో ఫీల్ యంగ్, యూ ఫీల్ వెరీ ఎక్సైటెడ్, మోటివేటెడ్. మన ఇలాంటి థింకింగ్ ఎలా అది ఈ గ్రూప్ది, యంగ్స్టర్స్ది అని మనం ట్రెండ్లో ఉండాలంటే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ జనరేషన్. సో యాక్చువల్లీ 4-5 ఇయర్స్ అగో నేను వెబ్ సిరీస్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఐ స్టార్టెడ్ వాచింగ్. మన నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అప్పుడే స్టార్ట్ చేసి నాకు అబ్సెషన్ అయిపోయింది. బింజ్ వాచింగ్ అంటే ఏంటి అని నాకు ఆల్రెడీ ఐ వాజ్ ఎక్సైటెడ్. కానీ ఆ స్క్రిప్టింగ్ వేరే, ఆ వే, ఆ మేకింగ్ వేరే. మన ఫిల్మ్ మేకర్గా చేయాలంటే యూ షుడ్ గో డీప్ ఇన్ టు ఇట్, బికాస్ మన బాలచంద్ర గారితో 7 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన తర్వాతనే నేను డైరెక్షన్ ఐ అండర్స్టూడ్. బట్ టు గెట్ వెబ్ సిరీస్ ఐ థాట్ ఐ షుడ్ ఓన్లీ, దెర్ ఇస్ నోబడీ టు మేక్, దెర్ ఇస్ నోబడీ ఇస్ డూయింగ్ వెబ్ సిరీస్. ఐ థాట్ లెట్ మీ వర్క్ విత్ యంగ్స్టర్స్, అండర్స్టాండ్ దిస్ అండ్ మేక్ ఇట్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆహా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అరుణ్ గారికి ఒక మెసేజ్ పెట్టాను, సార్ కంగ్రాచులేషన్స్, వాట్ ఆర్ యు డూయింగ్, మీరేం చేయలేదా అని అడిగారు. సార్ నేను ఇప్పుడు డైరెక్షన్ కింద దీనిలో ఏదైనా ఒక ప్రొడక్షన్ చేస్తే చేయండి అని చెప్పారు. హీ ఎంకరేజ్ మీ టు డూ ఇట్. సో చాలా యంగ్స్టర్స్ వచ్చారు, కథ చెప్పారు. సో దాన్ని ఈ రంగా అని ఒక షో రన్నర్ హూ ఆల్సో డైరెక్టెడ్ ఆటో శంకర్ ఇక్కడ, హీ బ్రాట్ వన్ డైరెక్టర్ కాల్ విద్యాసాగర్. ఆయన కథ వింటే చాలా వెరైటీగా ఉంది. సే నేను జడ్జ్మెంట్ కింద ఇది ఆ ప్లాట్ఫామ్ ఎలా ఈ కథ యాక్సెప్ట్ చేస్తారు అని పంపించాను అక్కడ హైదరాబాద్. అక్కడ అందరు విన్న తర్వాత ఇది చాలా బాగుంది, లెట్ అస్ డూ ఇట్ అని డిస్కషన్ వచ్చి యాక్చువల్లీ 2019లోనే ఓకే అయింది. కానీ బై ద టైమ్ ఐ స్టార్టెడ్ ఇట్ ఇట్ బికేమ్ 2020. ఓకే, ఇందాక మనం మాట్లాడినట్టుగా నిజానికి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ మొదలవుతుంది అని మీకు టక్కున
అందరికి అని మీకు తెలిసిన తర్వాత మీకు గుర్తొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ చేసిన సినిమాయే గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఆ తమిళంలో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా మంచి సక్సెస్ పొందింది. అది మీరు తెలుగులో జగత్బాబుతో పాటు జగత్బాబుతో తీశారు. దానికి వాళ్ళ బ్రదర్ రామ్ ప్రసాద్ గారు అలాగే నాగార్జున గారు కలిసి పొడి చేసిన సినిమా అది. ఆ సినిమా షూటింగ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మేము అనుకున్న స్టూడియో సెట్ కి వచ్చేవాళ్ళం. అక్కడ ఎప్పుడు చాలా ఆడవాడగా ఉండేది. చాలా మీరు ఎప్పుడు మామూలుగా నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు అనుకోండి. అది ఒక స్పీడ్ మెమరీ అంటూ యూనిట్ సభ్యులతో మెలగటం, అప్పుడు ఇప్పుడు ఇదే పేరుతో మళ్ళీ ఆహా పేరుతో అరేంజ్ గా చేయడం, ప్లస్ ఆ షూటింగ్ అనుభవాల గురించి దీని గురించి ఒకసారి చెప్తారా? యాక్చువల్ గా ఆహా చూసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ విల్ యూ గివ్ ఇట్ టు మై కంపెనీ యాజ్ అ ప్రొడ్యూసర్ అడిగారు. సో అన్నపూర్ణ సార్ హ్యాపీగా సార్ అండ్ ఈ వాంటెడ్ నాగేశ్వర్ ఆల్సో టు యాక్ట్ ఇన్ దట్ ఆ ఫాదర్ రోల్కి. సో అండ్ ఆ ప్లానింగ్లో ఐ థింక్ ఈ కాల్డ్ మీ అండ్ ఈ సెట్ విల్ డూ ఇట్. విత్ ఇన్ అ ఫ్యూ డేస్ అరవింద్ గారు ఫోన్ చేశారు, సురేష్ ఆహా క్యాన్ యూ గివ్ ఇట్ టు మీ, ఐ వాంట్ టు డూ ఇట్ అని అడిగారు. ఇది ఇట్స్ టూ జాయింట్స్ ఆర్ ఆస్కింగ్ బట్ ఐ సెడ్ సార్ ఆల్రెడీ నాగార్జున అడిగారు సార్ అంటే సరే అప్పుడు దెన్ లీవ్ ఇట్ నో ప్రాబ్లమ్ హీ సెడ్. దెన్ ఐ స్టార్టెడ్ విత్ నాగార్జున. దెన్ జగపతి బాబు వాంటెడ్ టు డూ ఇట్ వెరీ బ్యాడ్లీ అండ్ డెస్పరేట్గా షో చేయాలని బెటెడ్ దట్. బట్ అది బ్యూటీ ఏంటంటే ఒరిజినల్ చూసిందంటే లాట్ ఆఫ్ సింగిల్ షార్ట్స్ ప్యాటర్న్లు ఉంటుంది ఆ సీక్వెన్సే. దట్ ఈస్ ఒక సీన్ మన 400 feet అప్పుడు ఒక క్యాన్, ఆ 400 feet లేకపోతే 1000 feet ఒక క్యాన్ వస్తుంది. అప్పుడు అట్లోస్ట్ 20 minutes అది, ఆ ఫుల్ 20 minutes ఒక షార్ట్. ఇదే ప్లానింగ్ ఐ థింక్ వెన్ యూ కేమ్ దర్ అలాగే ఏదో ఒక సీన్ జరిగింది ఉంటుంది అప్పుడు వెన్ యూ కేమ్ దర్ షూటింగ్ స్పాట్ అన్నపూర్ణ మన 7 acres ఫుల్ సీన్ ఒకే షార్ట్గా కన్సీవ్ చేసాం. ఈ దానికి రిహర్సల్స్ టైమింగ్ ప్లానింగ్ బికాస్ మన డిజిటల్ లాగా ఫిలిమ్స్ మనం వేస్ట్ చేయడానికి అంత లిబర్టీ ఉండదు, అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చేయాలి. సో దానిలో ఐ వెంట ఇన్ టు దాట్. సో ఆల్రెడీ చేసిన రీమేక్ నేనే చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు పుష్ మై సెల్ఫ్ డిడ్ సంథింగ్ డిఫరెంట్. సో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ నాగేశ్వరరావు గారు ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్ బట్ ఐ హీ హ్యాడ్ వన్ మై మ్యాటర్ దర్. సురేష్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ బట్ ఐఎమ్ ఆల్వేస్ ఫార్ లవ్ నెవర్ అగేన్స్ట్ లవ్. విజయ్ కుమార్ క్యారెక్టర్ దానిలో ఈస్ అగేన్స్ట్ లవ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. సో దాట్ ఐ విల్ నెవర్ డూ యాజ్ అ ప్రిన్సిపల్, ఐ డోంట్ వాంట్ డూ అని నాగేశ్వరరావు గారు రిఫ్యూజ్ చేస్తారు. ఎవరు లేకపోతే నా క్యారియర్లో ఐ వుడ్ హావ్ డైరెక్టెడ్ వర్క్ విత్ నాగేశ్వరరావు గారు. లైఫ్ టైమ్ ఆపర్చునిటీ నాకు మిస్ అయింది అది. బట్ ఎస్ ఇట్ వెంట్ ఆన్ టు డూ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఈ సా ద ఫిల్మ్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అన్నపూర్ణలో చూసి హీ ప్యాటర్డ్ మీ నాగేశ్వరరావు గారు ఇట్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఐ విష్ ఐ కుడ్ హావ్ డన్ ఇట్ బట్ ఇది విజయ్ కుమార్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఇట్స్ కమ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ చాలా ఫుల్ బ్లెస్సింగ్స్ అని చెప్పారు. సో అది ఒక మంచి ఫీలింగ్. అలాగే మీకు గీతార్స్ తో కూడా మంచి అనుబంధం ఉందండి, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు మాస్టర్ సినిమా ఆ తర్వాత డాడీ సినిమా కూడా మీరు రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. చిరంజీవి గారితో మీకున్న మీ అనుబంధం ఎలా ఎలా ఉండేది ఎలాంటిది అట్లా? భాష తర్వాత ఆల్మోస్ట్ ఒక పెద్ద డిఫరెంట్గా ఒక క్యారియర్లో మనం వేరే 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 టైప్గా చేయాలని అనుకుంటున్నప్పుడు నేను డెలిబరేట్గా ఒక ఆహా చేశాను. అంత హీరోయిజం చేయడానికి కుదరదు, స్ట్రైట్ అవే అది ఒక నో విలన్ నో యాక్షన్ మా ఫైట్ మాస్టర్ ఏరియాలో కూడా ఉండడు అలాంటి ఒక పిక్చర్ ఆహా చేశాను. ఆహా చేసిన తర్వాత దాసరి గారు అప్పుడు పిలిచి, సురేష్ ఐ నెవర్ బికాస్ నేను ఐ వర్క్ విత్ దాసరి సార్ బిగినింగ్లో అసిస్టెంట్గా. సో ఈ కాల్డ్ మీ సెట్ భాష తర్వాత ఎవరైనా ఆహా చేస్తారా సురేష్? అస్సలు ఎవరు చేయరు. కానీ నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకుని చేసావే అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ బిలీవ్ మీ ఎంత బ్యూటిఫుల్ భాష ఉందో ఆహా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ అ గ్రేట్ వర్క్ బై యూ. సేమ్ డైరెక్టర్ రెండు పిక్చర్ చేశారని డౌట్ వస్తుంది, అంత బ్యూటిఫుల్గా నువ్వు చేసావని అప్రిషియేట్ చేశారు. ఆహా తర్వాత మరి కానీ నాకు భాష స్టిల్ సక్సెస్ అప్పుడు డబ్బింగ్ వచ్చింది ఇక్కడ తెలుగులో, ఇట్ బికేమ్ ఎ బిగర్ హిట్. అప్పుడు భూపతి రాజా ఒక కథతో చిరంజీవి గారికి అల్లు అల్లు అరవింద్ గారికి చెప్పారు, దే లైక్డ్ ఇట్. నా అరవింద్ గారు పిలిచి క్యాన్ యూ డూ దిస్ ఫార్ చిరంజీవి సార్? నా నాకు వెన్ ఐ వాస్ అసిస్టెంట్ కే బాలచందర్ అప్పుడు రుద్ర వీణ అని ఒక పిక్చర్ చేశారు. అవును, అది హోల్ ప్రొడక్షన్ నాగబాబు గారు అందరూ చిరంజీవి గారు అందరూ ఉన్నారు అప్పుడు గారు తెలుసు. ఐ వర్క్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్. సో నాగా చిరంజీవి గారు నన్ను పరిచయం. సో అండ్ ఐ యూస్ టు లవ్ హిమ్, వాట్ అ గ్రేట్ యాక్టర్, వాట్ అ గ్రేట్ మ్యాన్.
సో ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది ఇన్ మాస్టర్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ యూ డోంట్ గెట్ సచ్ ఆపర్చునిటీ ఆల్ ద టైమ్. సో ఆ కథ ఎంత ఏం బ్యూటీ అంటే యు లుక్ ఎట్ ఇట్ ఇట్ వాస్ అండ్ ఆయనకి ఒక డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అప్పుడు 40+లో. సో హీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. మన రెగ్యులర్ రూటీన్ కంటెంట్ చేసి చేసి ఒక ఇమేజ్ చేంజ్ ఓవర్, ఒక అవతారే మార్చాలి అని ఒక దీని ఆ డిసిషన్. ఆ బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్ట్ ఏంటంటే వన్ సైడ్ చిరంజీవి ఫినిష్ ఇన్ 40-45 దట్ టైమ్ హిస్ ఆడియన్స్ ఆర్ ఆల్ యంగ్స్టర్స్, దే హావ్ ఆల్సో బికమ్ ఫాదర్స్ అండ్ నౌ నెక్స్ట్ జనరేషన్ హీరోస్. ఇవన్ పవన్ కళ్యాణ్ హట్ స్టార్టెడ్ బికమింగ్ మేకింగ్ ఫిల్మ్స్ అప్పుడు. సో హియర్ హీ వాస్ ఇన్ అ ఏజ్ గ్రూప్ వేర్ హీ వాస్ డూయింగ్ వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ డూ ఐ షుడ్ ఐ కంపీట్ విత్ యంగ్స్టర్స్ ఆర్ షుడ్ ఐ గోయింగ్ టు ఫాదర్ రోల్స్. నో, హీ కెనాట్ డూ బికాస్ హీఈస్ అ మాస్ హీరో, అ మెగాస్టార్. సో కథ ఎలా వచ్చింది, చిరంజీవి యాజ్ ప్రొఫెసర్ ఫైటింగ్ డాన్సింగ్ జోకింగ్ సింగింగ్ విత్ యంగ్స్టర్స్. ఓకే, ద స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ ఈస్ టోటలీ గెటింగ్ రిలేటెడ్ టు యంగ్స్టర్స్. అది అప్పుడు ఏమైందంటే ద యంగ్స్టర్స్ ఫౌండ్ మెగాస్టార్ ఈస్ డాన్సింగ్ విత్ అస్ ఫైటింగ్ ఫర్ అవర్ లవ్, దే లైక్డ్ ఇట్. కానీ మన పాత ఆడియన్స్, హీస్ రెగ్యులర్ ఆడియన్స్ని మనం మిస్ చేయకూడదు అని ఫ్లాష్ బ్యాక్ పెట్టాం. ఫ్లాష్ బ్యాక్లో హీస్ రెగ్యులర్ ఆ లవ్ సీన్స్, ఆ కామెడీ, యాక్షన్ అదన్నీ పెట్టాం. సో ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ స్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఫుల్గా ఈ కొత్త యంగ్స్టర్స్కి హౌ ఈస్ ఫైటింగ్ ఫర్ దెమ్, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఫుల్గా ది ఎర్లీ ద రెగ్యులర్ ఆడియన్స్. సో వెన్ ది ప్యాకింగ్, మంచి బ్యూటిఫుల్ ప్యాకింగ్ అది. ఫైనల్ ఈజ్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ పాస్ట్ అండ్ ద యంగ్స్టర్స్. ఇట్ వన్ సో ఆల్ ద ఆడియన్స్ లైక్ ఇట్. అందుకే అంత ఆ పిక్చర్ అంత పెద్ద హిట్ అప్పుడు. ఐ నేను నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, విజయవాడలో అరవింద్ గారు ఒక ఫంక్షన్ చేశారు, మై గాడ్ లాక్స్ 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 పీపుల్ అక్కడ, ఒక ఓషన్ లాగా క్రౌడ్. దానిలో 100 డేస్ ఫంక్షన్ చేశారంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. సో ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ ఇన్ హిస్ క్యారియర్లో ఆ ఆపర్చునిటీ వచ్చి ఆ కథ అరవింద్ గారు లాగా ప్రొడ్యూస్ అని చిరంజీవి, అండ్ బిలీవ్ మీ హీస్ అ కంప్లీట్ సూపర్ స్టార్. కంప్లీట్ సీ దర్ ఈస్ ఒక ఏ ఉండాలి ఒక హీరో మెగాస్టార్కి సూపర్ స్టార్కి. యు సీ హైట్ ఉంది, బిల్ట్ ఉంది, మంచి వాయిస్ ఉంది, హీ క్యాన్ డాన్స్, హీ క్యాన్ ఫైట్, హీ క్యాన్ డూ కామెడీ, హీ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఫుల్ ప్యాకింగ్ అది. అప్పుడు యూ అన్ని కావాలి అండ్ పిక్చర్స్లో ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఫుల్ ప్యాకింగ్, విచ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ బికాస్ హీ హ్యాస్ ద ఎబిలిటీ, హీ హ్యాస్ ద టాలెంట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ అబ్సల్యూట్లీ డౌన్ టు అర్త్. ఒక డైరెక్టర్ మీద రెస్పెక్ట్, రైటర్ మీద రెస్పెక్ట్, కో ఆర్టిస్ట్ మీద. అండ్ ఆ యంగ్స్టర్స్తో ఆ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడి హీ మేడ్ హిమ్సెల్ఫ్ అ గుడ్ ఫ్రెండ్ దర్. సో ఆ ఫ్రెండ్షిప్ అన్ని, అందుకే రిజల్ట్ ఆఫ్ దట్ పిక్చర్ చూస్తే ఎంత క్యాషువల్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇట్ వాస్ ఎ న్యూ చిరంజీవి సార్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఫిల్మ్. ఆ మాస్టర్ సినిమాలో మీరు చిరంజీవి గారు పాట పాడారు, మాస్టర్ మాస్టర్ ఆ పాట ఆలోచన ఎవరిది, ఆయన చేత పాడించాలని ఎందుకు అనుకున్నారు, అది ఎట్లా వచ్చింది సార్? అది ఒక తమ్ముడు, అరే తమ్ముడు, దర్ వాస్ అన్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ చూస్తే యాక్షన్ లేదు పిక్చర్ లో, మాస్టర్ లో టోటలీ ఏదో చేయబోతున్నారు అని ఒక చిన్న బిల్డప్ ఉంటుంది అండ్ డాన్స్ వైస్ ఆల్సో చాలా తక్కువగా ఉంది. కానీ ఏదో ఒక ఫస్ట్ హాఫ్ లో మాస్ కి ఒక చీర్ చే మన మెగాస్టార్కి ఏదో కావాలి కదా ఒక ఐటమ్, అప్పుడు యంగ్స్టర్స్ ఒక సాంగ్ చేయాలి, క్యాంటీన్ డైనింగ్ టేబుల్ అన్ని యంగ్స్టర్స్. అది ఆ కన్సెప్షన్ లో మన రెగ్యులర్ ఎస్పీవి గారు హరిహరన్ ఎవరైనా పాడితే రెగ్యులర్ గా ఉంటుంది, చిరంజీవి సార్ పాడితే ఇమీడియట్ గా నన్ను పిలుచు, మీ ఐడియా ఉంటుంది ఇది అదే సార్ సార్ ఏంట్రా ఆ పాట మీకు తెలుసా పాడాలి, అంతూ అన్నెసెసరీ సార్, మీకు చేసేయండి సార్, అన్ని ఈ సింగింగ్ మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, ఒక డైలాగ్ లాగా కొద్దిగా సింగింగ్ లా ఉంటుంది సార్, ట్రై చేయండి సార్, లేకపోతే డెలిబరేట్ అలా దేవా గారు నేను అలా పిలిచి తీసుకొచ్చి రికార్డింగ్ తీయటం మైక్ ముందు ఈ వాజ్ వెరీ హెసిటెంట్, చేయకూడదు సురేష్ ఉద్దరా ఉద్దరా ఉద్దరా
చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసి బతిమాలి ఓకే మళ్ళీ అది చిన్న చిన్నదిగా బిట్టు బిట్టుగా చేస్తున్నప్పుడు హీ ఎంజాయిడ్ ఇట్ దెన్ చాలా పెద్ద హిట్ అవుతుంది అని ఆ తర్వాత చిరంజీవి గారితో మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ డాడీ ఇలాంటి సినిమా ఫ్యామిలీస్ బాగా ఆకట్టుకుని చైల్డ్ సెంటిమెంట్ బాగా చేశారు ఆ సినిమా. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా రెగ్యులర్ మేము కలుస్తూ ఉండే ఆ సినిమాకి నేను పిఆర్ఓ కూడా పనిచేశాను డాడీ సినిమాకి అప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడు మీకు ఆ సినిమా గురించి ఏం చెప్తారు సార్ డాడీ సినిమా గురించి అంటే అది అంటే మాస్ ఆడియన్స్ ని కొంచెం ఎక్కువ దగ్గరికి తీసుకోలేకపోయిన సినిమా అది కానీ లేడీస్ ఫ్యామిలీ బాగా ఆకట్టుకున్న సినిమా గొప్ప సినిమా ఇప్పటికీ టీవీలో వస్తున్నా టీవీలకి అతుక్కుపోయి చూసే మంచి సినిమా అది దాని గురించి అదే బ్యాలెన్సింగ్ యాక్ట్ చాలా కష్టం మాస్టర్ లో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయడానికి కొద్దిగా ఈ యాక్షన్ సైడ్ అన్ని చాలా ప్లస్ గా వచ్చింది హీఈస్ అ మాస్ హీరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ చిరంజీవి గారికి మళ్ళీ ఆ తర్వాత మాస్టర్ తర్వాత మళ్ళీ యాక్షన్ ఫిల్మ్స్ మళ్ళీ యాక్షన్ ఫిల్మ్స్ ఇంద్ర అన్ని టోటల్ అలా పోయింది మళ్ళీ సో హీ వాస్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాజ్ క్రియేటర్ యాజ్ అన్ యాక్టర్ టాలెంట్ ఈస్ అండ్ అందుకే హీ వాంట్ డూ రుద్ర వీణ విత్ బాలచందర్ బికాస్ ఈస్ అన్ ఆర్టిస్ట్ అన్ యాక్టర్ హీ వాంట్స్ టు డూ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అని ఎప్పుడు ఆయనకు ఉంటుంది కదా ఎనీ యాక్టర్కి సో ఒక ఆపర్చునిటీ దొరికితే చేస్తారు సో ఈ పిక్చర్ డాడీ సబ్జెక్ట్ మళ్ళీ భూపతి గారు తీసుకొచ్చి చెప్పారు నా ఫస్ట్ ఇది చిరంజీవి గారికి ఇది ఓకేనా చిరంజీవి గారు చేస్తారా లేదు ఆయనే ఆయన విన్నారు ఆయన నచ్చింది అరుణ్ గారు కూడా ఓకే చేస్తామని చెప్పారు కానీ ఐ సెడ్ ఇట్ ఈస్ అ రిస్కీ ప్రపోజల్ బికాస్ దానిలో మనకి మాస్ ఎలిమెంట్స్ ఉంది ఇక్కడ మాస్ ఎలిమెంట్స్ లేదు టోటలీ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ చిన్న డేంజర్ మార్క్ ఉంది ఆ ఇంటర్వెల్లో వెన్ హిజ్ ఓన్ డాటర్ డైస్ అండ్ హీరో అయితే ఇలా మాస్ట్ ఒక పెద్ద హీరో అయితే హీ క్యాన్ సేవ్ హిస్ డాటర్ కదా ఆ కాన్సెప్ట్ నుంచి మనం బయట రావాలి అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి మేము యాక్సెప్ట్ అవుతాం జనరలీ వాట్ హ్యాపన్స్ ఇస్ దర్ ఇస్ ఆల్వేస్ దిస్ టెండెన్సీ హీరో విల్ సేవ్ హీరో విల్ డూ ఎవ్రీథింగ్ అండ్ మెగాస్టార్ విల్ డూ కానీ ఇక్కడ రాలేకపోయారు బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బికాస్ ఆఫ్ పేరుతో ఇదిలో అండ్ హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ దాట్ ఈవెన్ దో బ్యాలెన్సింగ్ ఎంత చేసినా ఆ పాయింట్ చాలా డిస్టర్బ్ అయ్యారు సెకండ్ హాఫ్ లో మళ్ళీ పాప వచ్చింది కరెక్ట్ గా వచ్చింది బట్ ఆ చిన్న చిన్న పాయింట్స్ మాస్ హీరోకి ఫైట్స్ లేదు మాస్ హీరో లేదు ఈస్ అ కామన్ మ్యాన్ అ ఫ్రెండ్ ఇదన్నీ కొద్దిగా డిస్టర్బింగ్ గా సమ్ టైమ్స్ రెగ్యులర్ మాస్ కి ప్రాబ్లం వచ్చింది అది అందుకే ఆయన కొరియోగ్రాఫర్ ని మార్చాం సో ఫుల్ ఆఫ్ కొరియోగ్రఫీస్ అట్లీస్ట్ ఆ డాన్స్ ఎలిమెంట్ నే మన ఇష్ట వి విల్ టోటలీ అది ఎవాల్యుయేట్ వాల్యూ చేస్తామని చేసాం బట్ మాస్ ఆడియన్స్ విల్ నాట్ లైక్ ఐ న్యూ దట్ బట్ జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లవ్ ఇట్ దాకా జెమినీలో ఇప్పుడు టీవీలో వస్తే ఇట్స్ హైయెస్ట్ టీఆర్పి ఫర్ దట్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఫర్ మీ దానిలో చోటా గారు వర్క్ ఇది అశోక్ ఆర్ట్ డైరెక్షన్ అన్ని చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇట్ వాస్ అ వెరీ వెరీ నైస్ కాంపాక్ట్ ఫిల్మ్ బట్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ సో మచ్ ఆఫ్ డ్రామా టేకింగ్ మేకింగ్ నాది పర్సనలీ వెరీ ఫేవరెట్ ఫిల్మ్ ఇంట్రొడ్యూస్ చేసాం ఆ పిక్చర్ లో బన్నీ అది అనుకున్న స్టూడియోలో ఫోర్త్ ఫ్లోర్ లో సడన్ గా అరవింద్ గారు ఆయన చాలా ఇంట్రెస్ట్ సురేష్ ఏదైనా ఒక చిన్న బిట్ రోల్ ఏదో ఒక డాన్సింగ్ రోల్ చేసేయండి అక్కడే ఉన్నా కరెక్ట్ టుడే వేర్ అల్లు అర్జున్ హస్ రీచ్డ్ అన్ఇమాజినబుల్ ఇట్ ఈస్ హిస్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ హిస్ టాలెంట్ great great oh. achievements great oh. I really love that this heights today meek em anipistundi sir mee cinema lo chesinaapudu aa dance movement chustha thana chinnaapudu challenges ippudu ee sthayi kadakam banni adakam anedi etla feel avutaru see mana first picture appudu only one thing you can notice he danced well a first shot lone and he had one confidence before camera a confidence was I liked it because the first picture ఈవెన్ ద సన్ ఆఫ్ సో అండ్ సో సన్ ఆఫ్ సో అండ్ సో లేదు కెమెరా ముందు యు ఆర్ ఆల్ అలోన్ మీరు అది కాన్ఫిడెంట్ గా మీరు యాక్టింగ్ చేయలేకపోతే కెమెరా కాన్షియస్ లేకుండా చేయలేకపోతే బెస్ట్ కాన్ఫిడెన్స్ వాజ్ సో గుడ్ దట్ ఆ ఫస్ట్ షాట్ లోనే హీ డిడ్ ఇట్ మళ్ళీ టేక్ వెక్కి అవసరం లేకుండా చేశారు అండ్ ఆల్ ద అదర్ సీన్స్ విత్ దిస్ యాక్సిడెంట్ సీన్ అన్ని బాగా నీట్ గా చేశారు ఐ సెడ్ సార్ ఈస్ నాకు అరవింద్ గారు చెప్పి అడిగారు ఎలా సార్ ఐ ఈస్ కాన్ఫిడెంట్ చెప్పాను
బాకీ రోల్కి పెద్ద రోల్ లేదు, స్మాల్ రోలే, బట్ హీఈస్ కాన్ఫిడెంట్ అండ్ దట్ కాన్ఫిడెన్స్ విల్ టేక్ హిమ్ అ లాంగ్ వే. అదే జరిగింది. ఆఫ్టర్ దట్ హీ మోల్డెడ్ హిమ్సెల్ఫ్, హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ప్లస్ మైనస్ అని అనుకుని ఒక మంచిగా హీ మోల్డెడ్ ఆ క్యారెక్టర్స్ ఆయనకి సూటబుల్గా ద మూమెంట్స్ స్టైల్స్ అన్ని ఎక్సలెంట్గా మోల్డ్ చేసుకున్నారు. ఐ ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఒక్కొక్క పిక్చర్ చూసి ఐ సెండ్ హిమ్ ఎ మెసేజ్, ఐ సే ఐ రియలీ లవ్ ఇట్ ద వే యూ ఆర్ టేకెన్ క్యారీడ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే వెరీ స్టాండింగ్ ఆ సినిమాకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తారు. అండ్ ఆస్క్ సురేష్ గారు మీరు ఏదైనా తప్పుగా అనుకుంటారా, నేను సార్ నేను హ్యాపీ బికాస్ హీ హాస్ వన్ ఎక్సలెంట్ టాలెంట్ ఫర్ యాక్షన్ అండ్ ఆయనకి ఇంట్రెస్ట్ చిరంజీవి గారితో బ్రదర్కే నేను చేస్తాను ఒక యాక్షన్ సీక్వెన్స్ అని హీ ఇన్వాల్వ్డ్ హిమ్సెల్ఫ్. సి వెన్ సంబడీ కమ్స్ అండ్ గివ్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ లో ఒక మ్యాటర్ మన ప్రాజెక్ట్ కోసమే కదా, ఫైనలీ ఇన్ ది ఎండ్ ఆఫ్ ఇట్ పిక్చర్ బాగా రావాలి కదా. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్, ఇట్ బికమ్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. రామానేశ్వరరావు తీసారు ఫైట్. సో గ్రేట్. మళ్ళీ ఎందుకు సార్ మీరు చిరంజీవి కాంబినేషన్ లో ప్రయత్నం జరగలేదా, ఎందుకు అట్లా గ్యాప్ వచ్చింది అంటే? తర్వాత డాడీ తర్వాత నాకు ఆపర్చునిటీ రాలేదు బికాస్ ఏదో కాంబినేషన్ తో రావాలి కదా కథ ప్రాజెక్ట్. బట్ ఐ డిడ్ డు దెన్ దెన్ ఐ డిడ్ అ ఫ్యూ ఫిల్మ్స్ విత్ న్యూ యంగ్స్టర్స్ తోనే వెళ్ళాను. అప్పుడు ప్రభాస్ ఇంట్రొడక్షన్ చేశాను మన రాఘవేంద్ర సినిమా, రాఘవేంద్ర దెన్ విష్ణుతో ఒక పిక్చర్ చేశాను. దెన్ యంగ్స్టర్స్ తో కంటిన్యూ జరిగింది. అప్పుడు ధనుష్ వచ్చారు, సో ధనుష్ తో ఒక పిక్చర్ చేశాను. సో ఆల్ యంగ్స్టర్స్ వాంటెడ్ టు వర్క్ విత్ మీ, సో ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. సో ఇట్ వాస్ కంటిన్యూస్ గా అప్పుడు ఒక 4-5 ఇయర్స్ అలాగే పోయింది. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ 50 ఫిల్మ్స్ నేను ఫినిష్ చేశాను అరౌండ్. తర్వాత క్వైట్ గా మనం సి వన్, నాకు ఈ మాస్ హీరోకి కరెక్ట్ సబ్జెక్ట్ రావాలి లేకపోతే చేయకూడదు. మాస్ హీరోకి స్క్రిప్ట్ రైటర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇట్ వాస్ అ ప్రాబ్లం బికాస్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మాస్ హీరో ఇస్ హ్యూజ్. They are not larger than life image kada, so they will keep expecting more and more, more and more, inka so inka enti, so mana oka risk teesthune undali kuda. So kathalo writing unta, writer unte we can get make a good film. Meeru 31 ella 31 years andi 31 years back ante Kamalhasan gar Satya cinema tote meeru director ga cine career start chesaru. అప్పటి నుండి కమలహాసన్ గారితో మీ అనుబంధం అలానే కొనసాగుతుందా? తెలుగు ప్రేక్షకులు మీరు కమలహాసన్ గారు చేసిన ఇంద్రుడు చంద్రుడు ఆ సినిమా అసలు మర్చిపోలేని సినిమా, గ్రేట్ ఫిల్మ్ అది. కమలహాసన్ డ్యూయల్ రోల్, ఆ సినిమా సాంగ్స్ అయితే సూపర్ మ్యూజికల్ గా సంచేష్ లిట్. ఆ రోజుల్లో అసలు ఆ పాట వినంలో వాళ్ళు ఎవరు ఉంటే ఎవరు లేదనే చెప్పాలి. నిజంగా అయితే కమలహాసన్ గారితో ఉన్న మీ పరిచయం ప్రస్తుతం అలాగే కొనసాగుతుందా, ఆ సినిమా గురించి చెప్తారు? నాకు 7 ఇయర్స్ వెన్ ఐ వర్క్ విత్ కే బాలచంద్ర గారు, అప్పుడు ఆల్మోస్ట్ 6-7 ఫిల్మ్స్ లో కమల్ హాసన్ హీరో. ఏక్ దూజేకి వెళ్ళి మరో చరిత్ర, ఏక్ దూజే నేను జాయిన్ అయ్యాను. అక్కడ చిన్నగేమన్నాను డాన్స్ మాస్టర్ ఇక్కడ వచ్చింది. అన్ని ఫిల్మ్స్ లో ఆల్మోస్ట్ 6-7 ఫిల్మ్స్ కమల్ సార్ డిపార్ట్మెంట్. సో కమల్ హాసన్ ఫస్ట్ పిక్చర్ లో నేను 5th అసిస్టెంట్, బై ద టైమ్ 6-7 ఇయర్స్ లో ఐ వాస్ ది కో డైరెక్టర్. సో నాకు ఆ గ్రోత్ చూసారు ఆయన. సురేష్ ఒక 5th అసిస్టెంట్ నుంచి ఇప్పుడు బాలచంద్ర గారు రైట్ హ్యాండ్ అయ్యారు అండ్ ఇంత కాన్ఫిడెంట్గా చాలా సీన్స్లో ఈజ్ వర్కింగ్ అన్నప్పుడు పిలిచారు, యూఆర్ రెడీ ఫర్ డైరెక్షన్ సురేష్, చేస్తారా నా కంపెనీకి ఒక పిక్చర్, నేనే హీరో. అప్పుడు ఆ సత్య వచ్చింది. సో సత్య నుంచి నాకు ఒక క్యారియర్ యాజ్ అ డైరెక్టర్ స్టార్ట్ అయింది. బట్ 31 ఇయర్స్ అస్ డైరెక్టర్, బట్ బిఫోర్ దాట్ ఒక 7-8 ఇయర్స్ ఐ వాస్ విత్ మన కే బాలచందర్, దెన్ ముందు ఎల్వి ప్రసాద్ గారు, దెన్ దాసరి సార్. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో. సో ది ఏజ్ ఆఫ్ 17-18 వచ్చేసాను. సో మై వాస్ ఐ హావ్ బీన్ గ్రేట్ లైఫ్, గ్రేట్ ట్రావెల్. అప్పుడు సత్య తర్వాత పిక్చర్ సూపర్ హిట్ అయింది. ద హార్డ్ కోర్ యాక్షన్ ఫిల్మ్ అది, విచ్ యంగ్స్టర్స్ కి చాలా నచ్చింది. కానీ ఇమీడియట్ గా ఆఫ్టర్ దాట్ రామానాయుడు గుప్పూర్ గారు పిలుచు ప్రేమ చేసి చెప్పారు, ఫుల్ లవ్ స్టోరీ. సార్ అందరూ ఎవరైనా ఒక యాక్షన్ పిచ్చిన తర్వాత యాక్షన్ పిక్చర్కే పిలుస్తారు, కానీ రామానాయుడు గారికి నాతో చేయాలని సురేష్ బాబు పిలిచి సురేష్ కథ చెప్పు, ఈ కథ చాలా నచ్చింది అందరికి.
రామణ గారు వెంకట. సో ఐ డిడ్ ప్రేమ. ఇప్పుడు ప్రేమ చేస్తున్నప్పుడే ఒక ఐడియా వచ్చింది, సురేష్ నువ్వు నీకు కమల్ హాసన్ అలవాటు, కమల్ హాసన్తో మనం ఒక పిక్చర్ చేయాలి. సో రామానాయుడు ప్రొడ్యూసర్, కమల్ హాసన్ హీరో, సురేష్ కృష్ణ డైరెక్టర్, ఇంద్రుడు చంద్రుడు వచ్చింది. సో ఇంద్రుడు చంద్రుడు ఈ పిక్చర్ ఫుల్ ఫ్లెజ్డ్, నాకు ఫస్ట్ పిక్చర్ హీరో, సెకండ్ పిక్చర్ ప్రొడ్యూసర్, ఇద్దరు కలిపి మన థర్డ్ పిక్చర్లో వీఆర్ డూయింగ్. ఆ ఫిలింని పొర్చురి బ్రదర్సే స్క్రిప్ట్ అది. అవును. ఈవి సత్యనారాయణ కూడా అసోసియేట్ అప్పుడు నాకు డైలాగ్స్ అన్ని. ఇట్ వాస్ అ ఫ్యాబులస్ పిక్చర్, టెర్రిఫిక్ పిక్చర్. సాంగ్స్ మాత్రం లేదు, ఆ పిక్చర్లో మేకింగ్, టేకింగ్, ప్రకాష్ గారు కెమెరామ్యాన్ పిఎస్ ప్రకాష్, వాట్ వర్క్! ఆ పిక్చరే ఒక వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్స్ నా కెరియర్లో దాట్ ఫిల్మ్, ఎస్పెషలీ ఆ మేయర్ క్యారెక్టర్, ఐ థింక్ టెర్రిఫిక్గా చేశారు. కమల్ హాసన్ అంటే వాట్ అన్ యాక్టర్! హౌ మచ్ ఆ లెవెల్కి తీసుకొచ్చారు ఆ పిక్చర్, ఆ క్యారెక్టర్ అంటే ఆ ఎక్స్ట్రీమ్ విలని చెప్తారు, అలా చేశారు అది పిక్చర్ రోల్ని. కానీ ఆ రోల్ని సెకండ్ హాఫ్లో ఇంకొక కమల్ హాసన్ వచ్చి అదే రోల్ని కామెడీ చేసి క్లైమాక్స్లో అదే క్యారెక్టర్ ఒక రావణన్ క్యారెక్టర్ని రామా క్యారెక్టర్ లాగా మారుస్తారు. ఆ కథ అదే బ్యూటీ ఆ స్టోరీలో. ఇట్ వాస్ ప్రిస్క్రిప్టెడ్ ద వే ఇట్ వాస్. సో ఫర్ మీ కమల్ హాసన్ వాస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయనతో చాలా లెర్నింగ్ ప్రాసెస్సే అక్కడ, మోర్ దాన్ డైరెక్టింగ్ కమల్ హాసన్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. దెన్ ఆఫ్టర్ దాట్, ఆఫ్టర్ సత్య అండ్ ఇంద్రుడు చంద్రుడు, 6 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను పిక్చర్ చేశాను ఆళ ఉందా, దట్ ఈస్ అభయ్. హిందీ అండ్ తమిళ్ డ్యువల్ వర్షన్, తెలుగులో డబ్బింగ్ వచ్చింది అభయ్. అగైన్ ఫ్యాబులస్ క్యారెక్టర్, ఫ్యాబులస్ రోల్. సో కమల్ హాసన్ ఫర్ మీ, ఐ డోంట్ డైరెక్ట్ కమల్ హాసన్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ ద ఆర్ట్ ఆఫ్, బికాస్ హీ ఈస్ గ్రేట్ గ్రేట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. స్క్రిప్టింగ్ తెలుసు, డైలాగ్ తెలుసు, పర్ఫార్మెన్స్ తెలుసు, కెమెరా తెలుసు, ఎడిటింగ్ తెలుసు, మేకప్ తెలుసు, లిరిక్స్ రాస్తారు, మ్యూజిక్ రాస్తారు. సో మల్టీ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ హీ డిడ్. సో ఫార్ మీ ఇట్ వాస్ అ గ్రేట్ ట్రావెల్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్. 3 ఫిల్మ్స్ ఐ డిడ్ విత్ హిమ్, ఆల్ ద 3 ఫిల్మ్స్ వాస్ అబ్సల్యూట్ బ్రిలియంట్. అంటే మరి కమల్ హాసన్ గారు తర్వాత వరుసగా చాలా సినిమాలు తర్వాత చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా కమల్ హాసన్ గారు పొలిటికల్ కూడా వెళ్ళి కొంచెం నిరుత్సాహ పరిస్థితి, ఎందుకంటే ఆయన గెలవకుండా ఓడిపోవడం జరిగింది. సో దాని గురించి అడిగితే మీరు ఏం చెప్తారు సార్? పొలిటికల్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐఎమ్ జనరలీ డోంట్ టాక్ అబౌట్ ఆల్ దిస్ పాలిటిక్స్ అండ్ అదర్ థింగ్స్. ఫర్ మీ ఐఎమ్ రైటర్ డైరెక్టర్, నాకు ఆ ప్యాషన్ ఆ క్రియేటివిటీ, వాట్ దే డూ ఇట్ ఇస్ దేర్ ఓన్ పర్సనల్ thinking, personal wishes, personal planning. He did something, how good he was, successful, bad, successful, any mana we should not discuss. But he wanted to do something, he tried something, and there is always something called, you don't fall, you'll come back again. It's only a matter of time, because he's an achiever. How much he has seen in his life, he is a great, great, brilliant man, brilliant, talented man. He would have taken these steps, he would have expected all this, but I know he will come back. And enduku political lo success kalakapoyarante meer em cheptaru antunna? Nee success ledu sir, success failure is always a point when you how you look at it. Right now the one point we should accept is he tried something. Achieve lekunda mana he tried. Okay. He tried, that's it. But whether he can succeed, all the great people, they all would have come first, they would have lost, they would have come back again. మనం ఒక ఫస్ట్ ఇదిలోనే వీ షుడ్ నాట్ స్క్రాప్ హిమ్, వీ షుడ్ గివ్ హిమ్ టైమ్, బికాస్ ఇట్స్ ఎ న్యూ ఏరియా ఫర్ హిమ్, హీ హస్ ట్రైడ్ సంథింగ్, ఇట్స్ ఎ బిగ్ ఓషన్, హీ విల్ కమ్ బ్యాక్. సార్, తమిళనాడు అనగానే మన కమల్ హాసన్ గారితో పాటు గుర్తొచ్చే మరో వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తో మీరు ఒక భాష లాంటి సూపర్ టూపర్ మూవీ ఇచ్చారు. అంటే ఆ సినిమా మామూలు సంచేషన్ కాదు, చాలా పెద్ద సంచేషన్ ఏంటి అప్పట్లో. ఇప్పటికీ భాషా సినిమా వచ్చి ఇన్నేళ్ళైనా గానీ ఇన్నేళ్ళ తర్వాత కూడా అదే ఫార్మాట్ తో ఇంకా సినిమాలు తెరకెక్కిస్తున్నారు నేటి కాలం డైరెక్టర్స్. భాషను తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మన షోలే ఎలా ఒక ఇండియాలో అల్టిమేట్ ఫిల్మ్ లాగా ఉందో, నాకు సౌత్ లో భాష బికేమ్ దట్ షోలే ఆఫ్ ది సౌత్ భాష. దర్ ఈస్ షోలే 70s లో వచ్చి ఇప్పుడు దాకా పీపుల్ టాక్ అబౌట్ ఇట్ ఎవర్ గ్రీన్ గా, ద మేకింగ్ లో పర్ఫార్మెన్స్. So many people are become so old now.
బట్ స్టిల్ ఆ ఫిల్మ్స్ మర్చిపోకుండా ఉంది అండ్ స్టిల్ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ టైమ్స్ ద వే దే షార్ట్ ఇట్ రమేష్ సిప్పి డిడ్ ఇట్ ద మేకింగ్ అమ్జద్ ఖాన్ క్యారెక్టర్ అమితాబ్ క్యారెక్టర్ సో మెనీ సంజీవ్ కుమార్ ఇట్ ఈస్ అ క్లాసిక్ పిక్చర్ అలా భాషా ఇస్ ఇన్ దాట్ yes which is the ultimate happiness any maker can have see mana 95 picture we are in 2021 you are still talking about that film ante it is such a great feeling you know mana oka historical film a film an evergreen film a film oka three generations ayindi but still youngsters nunchi ippudu kuda tv lo 15 days back vachindi I still get phone calls, I still get messages. Sir, ilanti film cheyandi sir malli Rajini garu. That is how they say. But we all just say one thing. Films like Shole, Ramesh Sippy dialogue bagundi. Films like Shole are not made, it happens. Bhasha happened. Why can we do again? Can we repeat it? We don't know. Adhe vala jarigindi ante. Mana adhe effort, mana adhe hero, adhe idi chestune untam mana. బట్ విల్ ఇట్ వర్క్ అని పెద్ద ఇది సో భాష గురించి మన డిస్ ఆ టైంకి ది వే పీపుల్ యాక్సెప్టెడ్ అండ్ వే ఆ ప్రిస్క్రిప్ట్ ఆ ప్లానింగ్ ఆ ప్రెసెంటేషన్ ఎవర్ గ్రీన్ గా ఉంది అంటే దర్ వాస్ ద డివైన్ థింగ్ దేవుడు ఈ పిక్చర్ అలా రావాలి హిస్టరీలో మిగిలిపోవాలి ఒక పిక్చర్ అని బాహుబలి లాగా అయింది అక్కడ యాస్ అ క్లాసిక్ లాగా సో భాష ఇస్ అ క్లాసిక్ అండ్ I'm happy to be part of that and I'm thankful to Rajini sir and the whole team who worked for that. Okay. And Shole, oka bhasha, oka baahubali, ala guttunu paatamata. Adi pedda vishayam kada. Avuna, ante kada sir. Avuna. Sir, ee madhya meeru ee bhasha cinema gurinchi bhasha muchakla ani cheppesi oka book release chesaru. మీ అనుభవాలు భాష మేకింగ్ సంబంధించి విశేషాలన్నీ ఆ పుస్తక రూపంలో ఉన్నాయి ఆ పుస్తకం కూడా నేను చూడడం జరిగింది ఆ బుక్ ని మళ్ళీ నిజంగా అయితే ఆ బుక్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే విధంగా ఆ బుక్ ఉంది ఆ బుక్ మీకు ఎలా ఆ బుక్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆ బుక్ సంబంధించి ఆ విశేషాల గురించి అడిగితే ఏం చెప్పి ఫస్ట్ ఒక ఫిల్మ్ గురించి ఏ డైరెక్టర్ నాకు తెలియదు ఎవరు రైటింగ్ చేస్తారని ఇక్కడ హాలీవుడ్ లో చేస్తారు అది అనా ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైరెక్టర్ దట్ హ్యాపెండ్ బిహైండ్ ద కెమెరా his notes, his what happens, how a scene was conceived. ఇదన్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చదవడానికి సో అదే ఎవరు చేయలేదు ఇప్పటిదాకా నాకు తెలుసు హిందీలో సరి తమిళ్లో సరి ఎవరు పెద్దగా రాయలేదు అలాంటి బుక్స్ నాకు ఏంటంటే భాష గురించి లేదు అన్నామలై బీరా భాష ఈ మూడు పిక్చర్ హ్యాట్రిక్ పిక్చర్ రజనీ సార్ గారితో నాకు ఈ మూడు పిక్చర్ చాలా పెద్ద హిట్ అయింది అన్నామలై టర్నింగ్ పాయింట్ అండ్ కెరీర్ లో ఇప్పుడు బీరా ఫుల్ ఎంటర్టైన్మెంట్ భాష ఈ మూడు పిక్చర్ ఎవ్రీబడి నేను ఎక్కడ ఒక ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఎవరైనా ఒక ఇంటర్వ్యూలో ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ థింగ్ అడుగుతారు సార్ అన్నామలై ఎలా సెట్ చేశారు ఆ సీన్ ఎలా సార్ ఆ ఇది దట్ ఈస్ అది ఇంట్రెస్టింగ్ గా ఒక్కొక్క సీన్ గురించి ఎవరైనా అడుగుతూనే ఉంటారు ఇంటర్వ్యూలో సరి జనరల్ ఎయిర్పోర్ట్ లో ఎవరైనా కలిస్తే కూడా సో ఇది ఒక ఇంతమందికి దానిలో క్యూరియాసిటీ ఉంది ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఇది బుక్ రాస్తే ఎలా వై నాట్ అని ఒక థాట్ వచ్చి ఆల్ ద మేజర్ హైలైట్ సీన్స్ అన్ని మ్యాటర్ని ఆ హైలైట్ మ్యాటర్ ఆ సీన్ అప్పుడు మీరు పిక్చర్ అందరూ చూశారు పిక్చర్ బ్యాక్గ్రౌండ్కి మన పిక్చర్ గురించి ఫ్రెష్గా చెప్పడానికి అక్కర్లేదు ఓకే ఆ ఇంటర్వెల్ సీన్ భాషా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఎలా చేశారు దానిలో ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మాణికం టు భాష ఎలా జరిగింది ఆల్ దోస్ థింగ్స్ నేను రాసినప్పుడు ఇప్పుడు చదివిన తర్వాత మీరు పిక్చర్ చూస్తే వావ్ ఇంత జరిగింది అక్కడ ఇంత బ్యూటిఫుల్ అదే సో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది సో పీపుల్ స్టార్టెడ్ లవింగ్ ఇట్ ఇప్పుడు కూడా నాకు డిమాండ్ ఉంది ఆ బుక్స్ కి ప్రింటింగ్ లేదు కానీ ఆ బుక్ ఇస్ ఒక వాల్యూ బుక్ అయింది ఫర్ జనరల్ పీపుల్ అండ్ ఆల్సో ఫర్ ది ఇండస్ట్రీ పీపుల్ ఓకే అంటే మెయిన్ ఆ భాష కథ చెప్పినప్పుడు ఆ ఫస్ట్ రియాక్షన్ రజనీకాంత్ గారు ఎలా ఫీల్ అయ్యారు సార్ కథ చెప్పినప్పుడు ఫస్ట్ సేమ్ మన ఒక ఆ ఫిల్మ్ ఎస్పెషలీ ఎక్సైట్మెంట్ కి చాలా కష్టం అది బికాస్ యూ ఓన్లీ నో ఆఫ్టర్ ది ఎడిటింగ్ తెలిసింది ఆ పిక్చర్ స్క్రీన్ ప్లే గా చూస్తే ఫస్ట్ హాఫ్ నెవర్ బిఫోర్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ఫస్ట్ హాఫ్ ఒక టీజర్ లాగా ఉంది ఎవరెవరు మాణికం ఎవరు ఆ పోలీస్ డిఎస్పి ఆయన్ని చూసి ఎందుకు నిలబడుతున్నారు ఎందుకు ఒక ఎడ్యుకేషన్ మ్యాన్ ఈస్ గివింగ్ హిమ్ సీట్ ఫ్రీగా
వాట్ హూ ఈజ్ అటెంప్టింగ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ టెంప్టేషన్ లో ఒక స్క్రిప్ట్ చూస్తే మన ఎలా ఉంటుంది మన వెరీ డిఫికల్ట్ టు అనలైజ్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఉంటుంది కానీ అన్లెస్ యు సీ ఇట్ ఇన్ ది ఎడిటింగ్ విత్ ది ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఎడిట్ ఆ ఫ్లాష్ కట్స్ ఆ మ్యూజిక్ ఆ బ్యాంగ్స్ యూ విల్ నాట్ ఎంజాయ్ దట్ ఆర్డినరీగా నేను చెప్తే దానిలో మీకు ఇంట్రెస్ట్ బికాస్ మనం చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది స్క్రిప్ట్ బాగుంటుందా డౌట్లోనే ఉంటాం మనం కానీ అది ఫుల్గా షూట్ చేసి ఎడిట్ చేసినప్పుడు ఒక డిఎస్పీ రూమ్లో వస్తే ఒక బ్లాక్ అండ్ వైట్లో ఒక నెగటివ్ షార్ట్స్ వస్తున్నాయి భాషాన్ ఒక వాయిస్ వస్తున్నాయి ఆ కిట్టీ క్యారెక్టర్ చూసి ఇమీడియట్గా సిట్టింగ్ ఈ షార్ట్స్ అన్ని చూస్తేనే మీకు ఇది డైలాగ్లో ఉండదు స్క్రిప్ట్లో ఉండదు ఇది కానీ ఒక టెంప్టింగ్ మ్యాటర్ ఎంత టెంప్టింగ్ ఇంటర్వెల్ దాకా టెంప్టింగ్లోనే నేను స్క్రీన్ ప్లే కథకి రెగ్యులర్ కథ అన్నామలే కథ చెప్తే చూస్తూ వింటూనే మీకు ఇన్స్పైరింగ్ అయిపోతుంది బికాస్ ఒక వన్ లీనియర్ స్టోరీ అది దిస్ ఇస్ ఒక మిల్క్ మ్యాన్ ఆయనకు ఒక ప్రాబ్లం ఫ్రెండ్ ద్రోహం చేస్తారు ఈ బికెమ్ రిచ్ మ్యాన్ అండ్ ఈ వన్ హిమ్ అ స్ట్రేట్ స్టోరీ ఇది ఇక్కడ లేదు సెకండ్ హాఫ్ వేరేదో కథ ఫస్ట్ హాఫ్ వేరేదో కథ క్లైమాక్స్ రెండు ఫ్యూషన్ చేసాం సో ఇది బికాస్ ఆఫ్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద స్క్రిప్ట్ వీ న్యూ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ బట్ ఇంత పెద్ద ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫిల్మ్లో అవుతుంది అని ఓన్లీ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ రియలైజ్ మై గాడ్ ఈస్ ఆట్ అన్ ఆర్డినరీ ఫిల్మ్ అండ్ సేమ్ వెన్ ఆడియన్స్లో చూస్తే ఆ ఒవేషన్ ఆ అప్లాస్ ఒక్కొక్క నెగటివ్ షాట్కి థియేటర్లో అది ఆ సక్సెస్ అది మన సురేష్ పర్షన్ కి మీకు మంచి అనుబంధం ఉంది డ్రామా సినిమా మీకు బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా ఇప్పించింది అలాగే వెంకటేష్ గారితో చేసిన ధర్మచక్రం కూడా మంచి హిట్ అయింది సార్ వెంకటేష్ గారితో ఉన్న అనుభవం గురించి అదేనే నాకు ప్రేమ అప్పుడు రామారెడ్డి గారు అండ్ వెంకటేష్ వచ్చి విన్నారు ఆ కథ సో లవ్ స్టోరీ దే లైక్ ఇట్ అండ్ చేశాను వాట్ ఐ లైక్ అబౌట్ రామారెడ్డి గారు I think a very, very passionate producer. The love of cinema ante akkada chudali manu. Edo he is totally involved. Katha chepte emotional story ade edustaru. He gets so involved. Oka love scene chepte it's beautiful. That he understands cinema. He loved cinema. That is why inta pedda establishment chesi inta number of films chesi Guinness book lo unnaru. Venkatesh is a fabulous actor. Aa right first day nunchi naaku telisipoyindi. An actor కరెక్ట్ స్క్రిప్ట్ ఇస్తే హీ విల్ స్కోర్ లైక్ ఎనీథింగ్ సో నాకు ఆయనకి వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ వి హిట్ ఆఫ్ వెరీ వెల్ అండ్ రేవతి వాస్ ఫుల్ వెరీ గ్రేట్ యాక్ట్రెస్ ఐ హెడ్ వర్క్ విత్ హర్ ఇన్ పుణ్యమన్నాను సో షీ వాజ్ రెడీ టు యాక్ట్ అండ్ షీఈస్ అ టెర్ఫిక్ టాలెంట్ ఒక లవ్ స్టోరీ ఒక చిన్న చిన్న లైక్ బస్ స్టాప్లో ఒక చిన్న సీన్ ఆల్ థీమాటిక్గా ఉంటుంది అది It is not a regular dialogue love story. Very, very, the whole pattern of love story was different. It was very, very, audience ki, the connection was very subtle. The romance was subtle. The characters was beautiful. Here is a introvert character of Venkatesh and an extrovert character of Revati. Two different extreme characters, two different religions, how they come together. Music brings them together and your theme. The performance lo, see, I was fully charged. Ama naa katha adi. So nen aa katha screenplay lo nen cheppinappudu both of them, they're really involved. Mem performance ki rehearsal, enta rehearsals cheppina kuda chestaru. So I enjoyed that kind of actors who want to involve themselves. Danlo oka chinna manchi interesting oka incident cheptanu. The ప్రేమ ఫస్ట్ 3 డేస్ షూటింగ్ ఏం చేశానంటే బస్ స్టాప్ సీన్ ఉంది మీరు గుర్తుంటే వెంకటేష్ బస్ స్టాప్లో ఉంటారు రేవతి వస్తారు వస్తే బస్సు వచ్చి వెళ్ళిపోతారు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అలా 3-6 టైమ్స్ ఉంది అది ఇదే 2 డేస్ నుంచి ఇదే షూటింగ్ చేస్తున్నాను రామానాయుడు గారు కన్ఫ్యూషన్ వచ్చింది వీడికి లాంగ్వేజ్ తెలియదు ఏదో సైలెంట్గా ఏదో వెంకటేష్ చూస్తారు అమ్మాయి వస్తుంది డ్రెస్ చేంజ్ మళ్ళీ ఇదే చేస్తున్నారే ఫుల్ ఫస్ట్ 2 డేస్ షూటింగ్ నాకు తెలియకుండా క్వైట్ గా లెబొరేటరీ ప్రసాద్కి వెళ్ళి ప్రింటింగ్ చేశారు జస్ట్ క్వైట్ గా ఒంటరిగా చూసేసారు అక్కడ
సో నేను థర్డ్ డే షూటింగ్లో ఉన్నాను, సడన్ గా బండి వచ్చింది. షూటింగ్ సడన్ గా వచ్చేసరి ఏంటి ఈ టైంలో వచ్చారని అందరూ స్టాప్ చేశాం షూటింగ్. షూటింగ్ వచ్చి అదే గ్రేట్నెస్ అయింది. అందరూ ముందు పిలిచి ప్రకాష్ ఇక్కడ రా, వెంకటేష్ అందరిని పిలిచారు. నాకు సురేష్ కృష్ణ ఒక టెమిలియన్ ఈయన తెలుగు పిక్చర్ చేస్తున్నారు, 2 డేస్ నుంచి ఒక డైలాగ్ లేకుండా చేస్తున్నారే, ఈయన తెలుసా లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఇలా చేస్తున్నారా తెలుసా ఆయనకి అని భయంతో నేను చేయకూడదు, ఒక డైరెక్టర్ పర్మిషన్ లేకుండా నేను చేశాను, ఒక తప్పు చేశాను, క్వైట్గా వెళ్ళి రెస్ట్ చూశాను. అందరు షాక్ అవుతారు, ఫంటాస్టిక్గా చేసావురా, ఎక్స్ట్రాడినరీ వర్క్, ఫ్రేమింగ్ పెట్టావు నువ్వు, అలాంటి షార్ట్ తీసావు, నాకు అస్సలు ఐ నెవర్ న్యూ యూఆర్ డూయింగ్ ఇట్ ప్రకాష్, ఫ్యాబులస్ వర్క్. ఇప్పుడు ఈ తర్వాత నేను డిస్టర్బే చేయను, నాకు నా ప్రాజెక్ట్ ఒక మంచి డైరెక్టర్ చేతిలో ఉంది, యూ విల్ టేక్ కేర్ అని నాకు నమ్మకం ఉంది. గుడ్, కంగ్రాచులేషన్ చెప్పారు సార్. అది ఆయన మీద ప్రాజెక్ట్ మీద ఒక నమ్మకం వచ్చి అండ్ ద బ్యూటిఫుల్ దాని అన్న ప్రేమకి నాకు మంచి సర్టిఫికెట్ బాలచందర్ గారు ఇచ్చారు. ఫుల్ పిక్చర్ చూసి ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఇక్కడ చెన్నైలో ఒక థియేటర్ ఉంది ఇప్పుడు సురేష్ మాల్ని చూసి ఫుల్ పిక్చర్ చూసి రామానాయుడు గారు నేను వెంకటేష్ అందరూ ఉన్నారు, సురేష్ ఇట్ లుక్స్ లైక్ ఐఎమ్ సీయింగ్ మై ఫిల్మ్, అది ఆస్కార్ సార్, అది నాకు మీ ఫిల్మ్ నుంచి కంపేర్ చేస్తున్నారంటే అది నాకు దానికైనా ఏంటి సార్, మీకు 7 ఇయర్స్ మీరు రెస్టారెంట్ గా వర్క్ చేసి మీలాగే ఒక ఫిల్మ్ చేస్తే మీకు చెప్తే అది నాకు పెద్ద ఇది సార్ అని ఐ టు బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్. తర్వాత ఆ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకొక ప్రొజెక్షన్ జరిగింది అక్కడ సురేష్ మహల్లో, అప్పుడు ఈవినింగ్ నాకు పెద్ద బొక్కే, ఇంత పెద్ద బొక్కే అంటే బిలీవ్ 3 పీపుల్ క్యారీడ్ ఇన్ బ్రాట్ టు మై హౌస్, చెప్పలేదు ఎవరూ లేదు, సస్పెన్స్ గా ఉంది. తర్వాత ఫోన్ వచ్చింది, ఎవరంటే రాఘవేంద్రరావు గారు, సురేష్ ఈ ఫ్యాంటాస్టిక్ పిక్చర్ ఫార్ మీ, ఒక మంచి డైరెక్టర్ ఇస్ బాండ్ టుడే అని ఐ సీ టోల్డ్ మీ, అంత రెస్పాన్స్ రాఘవేంద్ర గారితో. అండ్ పిక్చర్ తర్వాత రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత నా పిక్చర్ ప్రేమ ఉంది, బాలచంద్ర గారు రుద్రవీణ ఆ టైంలో ఉంది, కే విశ్వనాథ్ గారు స్వర్ణకమలం, 3 పిక్చర్స్ నా పిక్చర్కి నాకు అవార్డు వచ్చింది నంది అవార్డు. కే విశ్వనాథ్ గారు నాకు ఫోన్ చేసి, నా పక్కనే ఉన్నారు అప్పుడు ఇంట్లో, పిలిచి సురేష్ ఐఎమ్ ప్రౌడ్ దట్ యూ గాట్ దిస్ అవార్డ్, నేను అప్పుడు చూడలేదు ఇప్పుడు చూసాను పిక్చర్, యూ డిజర్వ్ ఇట్, సి దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ఆ బాలచంద్ర ఎప్రిషియేటింగ్ యువర్ ఫిల్మ్, కే విశ్వనాథ్ గారు కంగ్రాచులేటింగ్ సంబడి హు వన్ ద నంది అవార్డ్ ఫ్రమ్ హిమ్ ఇన్ కాంపిటీషన్, రాఘవేంద్రరావు కంగ్రా, ఇది ఒక హెల్తీ బ్యూటిఫుల్ ఫీలింగ్, అది ఐ అన్ఫర్గెటబుల్ నాకు ఆ మూమెంట్, దట్ ఇస్ ఒక 3 గ్రేట్ లెజెండరీ పీపుల్ బ్లెస్డ్ యూ అండ్ ప్రేమ గురించి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ పిక్చర్ విత్ ధర్మచక్రం విత్ వెంకటేష్ గారు టోటల్గా లవ్ స్టోరీ చేయకూడదు అని టైప్గా పిక్చర్, లాయర్ రోల్ అండ్ ఆ పిక్చర్లో వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్కి వర్డ్స్ ఏ లేదు, సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఆయనకి, నాకే తెలీదు కానీ నేను సీన్ చెప్తున్నప్పుడు నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాను, సో ఎవ్రీ డే షూటింగ్ ముందు చెప్పు ఒకసారి ఆ సీన్ చెప్పు అని చెప్పు, సో నేను చెప్పి ఫుల్ ఎమోషన్గా చెప్తే ఓకే రెడీ చెప్తారు, ఫుల్ ఛార్జ్ అయ్యి చెప్పేస్తారు యాక్టింగ్. సో దానిలో ఒక మెయిన్ సీన్ ఉంది, ఫాదర్ని చంపడానికి వెళ్తారు, మన ప్రేమ క్యారెక్టర్ కోర్ట్ నుంచి పరిగెడుతుంది ఆ యాక్సిడెంట్లో. ఆ సీన్ తర్వాత నెక్స్ట్ డే ఫుల్ జామ్ అయిపోయింది ఇక్కడ నర్స్, అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఆ పిక్చర్ రోల్ అండ్ శ్రీవిద్య క్యారెక్టర్ గరీష్ కార్నాడ్ క్యారెక్టర్ ఎన్ బ్రిలియంట్ ఫిల్మ్ బ్రిలియంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యువర్ టాకింగ్ ఆఫ్ నాట్ ఓన్లీ ఆఫ్ భాష, ఐమ్ టాకింగ్ ఆఫ్ ధర్మచక్రం, టాకింగ్ ఆఫ్ ప్రేమ, టాకింగ్ ఆఫ్ మెనీ గుడ్ ఫిల్మ్స్ ఐ డిడ్ ఇన్ తెలుగు. మన తెలుగులో అగ్ర హీరోలందరికీ మంచి సక్సెస్ ఇచ్చారు, అలా కమలాస్ ఏంటి రజనీకాంత్ ఏంటి, పెద్ద హీరోలందరికీ సక్సెస్ కంపల్సరీ ఇచ్చారు. కానీ నాగార్జున కింగ్ నాగార్జున గారి విషయానికి వచ్చేటప్పటికి ఆటో డ్రైవర్ ఆ సినిమా ఎందుకు అసలు ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే అప్పుడు ఆ హీరోయిన్ గురించి బాగా గొప్ప ఆ షిల్స్ అయ్యి మేము పేపర్లు వేసినప్పుడు అప్పుడు ప్రింటెడ్ పేపర్లు వేసినప్పుడు చాలా క్రేజీగా ఉంటుంది మొత్తం, అసలు ఆ సినిమా ప్రాజెక్ట్ బాగా క్రేజీగా ఉంటుంది, అసలు ఆ ఓపెనింగ్ కూడా అద్భుతమైన ఓపెనింగ్ ఆ సినిమా హైదరాబాద్ నేను దేవి థియేటర్లో పెద్ద థియేటర్లో ఓపెన్ అయ్యింది, దేవి 71 థియేటర్ లో అది చూసినప్పుడు ఎందుకు అంత నిరుత్సాహపరిచారు ఆ సినిమా అంటే ఏం చెప్తారు ఆ సినిమా? యాక్చువల్గా
టైటిల్ ఏదో టైటిల్ మీన్స్ నేను చాలా ఆర్గ్యూ చేశాను వద్దు సార్ ఇప్పుడు భాషలో ఆటో డ్రైవర్ ఈ ఆటో డ్రైవర్ టైటిల్ ఇప్పుడు ఫ్యాన్సీగా ఉంటుంది ఓపెనింగ్ కి ఆటో డ్రైవర్ పెళ్ళం అలా ఉండాలి టైటిల్ అదే కథ అప్పుడు ఫ్యామిలీకి అవుతుంది సార్ అది ఆటో డ్రైవర్ ఎప్పుడు వేస్తారో మీకు అన్ని మాస్ ఐటమ్స్ కి అడగ ఎవ్రీడే అడుగుతారు సార్ ఏదైనా ఒక స్టైల్ చేయండి సార్ ఏదైనా ఒక పంచ్ డైలాగ్ సార్ సో ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ భూపతి ఇది వెరీ వెరీ సింపుల్ ఆటో డ్రైవర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ మిస్ ఇండియా క్యారెక్టర్ అండ్ దే ఫాల్ ఇన్ లవ్ అండ్ బోత్ మిస్ మ్యాచ్ దెన్ అలాంటి సింపుల్ ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీ ఇది ఆటో డ్రైవర్ అని టైటిల్ పెట్టి అన్ని దానికి యాక్షన్ ఒక విల్లన్ అన్ని మార్చినే వెళ్దాం మీరు ఆ విల్లన్ మాస్ హీరో ఐటమ్స్ అన్ని తీసేయండి సార్ పిక్చర్ నుంచి ఓన్లీ ఆ పిక్చర్ ఒకసారి ఎడిట్ చేసి రిలీజ్ చేయండి ఇప్పుడు సూపర్ హిట్ అవుతుంది అంతే ఆ తీసేయండి అంతే ఆటో డ్రైవర్ పెళ్ళం టైటిల్ మార్చి బట్ బ్లండరే వేరే దారి లేదు ఆ హైప్ ఉంది ఇప్పుడు ఆటో భాష ఆ హైప్ లో చేసాం ఆ హైప్ కి ఎక్స్పెక్టెడ్ ఉండదు దానిలో యాజ్ అ స్టోరీ ఇట్ ఇస్ వెరీ నైస్ యాజ్ అ డ్రామా ఇట్ ఇస్ వెరీ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ బట్ నాట్ దిస్ సో ఇట్ డిడ్ వర్క్ ఫర్ యూ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ అంటే ఆ సినిమా తర్వాత అంటే పెద్ద హీరోలు అందరూ సక్సెస్ ఇచ్చిన మీరు నాగార్జున గారితో మళ్ళీ చేయాలని ఆలోచన ఎప్పుడు మీకు రాలేదండి ఎప్పుడు కలగలేదు సక్సెస్ అవ్వాలని కాంబినేషన్ ఆపర్చునిటీ రాలేదు అంతే ఆ టైంలో స్లోగా ఐ వెంట్ ఇంటూ వేరే లాంగ్వేజ్ వెళ్ళిపోతాను సడన్ గా ఇప్పుడు టమిళ్ వచ్చాను ఐ కీప్ డూయింగ్ ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫిల్మ్స్ ఎవరైనా ఒక ప్రాజెక్ట్ తీసుకు వచ్చేస్తే ఆ స్క్రిప్ట్ భూపతి రాజా వెళ్ళి నాగార్జున చెప్పారు నాగార్జున ఓకే చేస్తే నన్ను పిలిచారు అలాగే ఉంటుంది నేను వెళ్ళి ఒక హీరోకి అప్పుడు ఆ టైంలో రాలేదు ఆ ఆపర్చునిటీ టప్పు టప్పున ఎవరైనా ఒక దెన్ రజనీ గారు పిలిచి మోహన్ బాబుతో చేశాను రాయలసీమ రామణ చౌదరి కెప్ట్ ఆన్ డూయింగ్ ఫిల్మ్స్ నాన్ స్టాప్ బట్ ఐ లవ్డ్ నాగార్జున ఫ్యాబులస్ పర్సన్ అబ్సల్యూట్లీ ఫర్ మీ ఇస్ ద ప్రిన్స్ అండ్ వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ హీ వాస్ a prince for me and I like the way he carried himself the way he was in the sets very fine easy actor to act and to work with also naaku malli oka opportunity raledu naaku feeling undi ippudu leda okay malli vaa muguru tho ippudu elaga naag chaitanya ippudu continue chestunnaru akhil chestunnaru all muguru combination lo na yana oka cinema cheyal atla ayithe script chuste chesam definitely yes మన మోహన్ బాబు గారు టాపిక్ వచ్చి మోహన్ బాబు గారి గురించి రామన్న చౌదరి ఆ సినిమా ఎంత పవర్ఫుల్ అంటే అసలు ఆ క్యారెక్టర్ అలా చూడగానే అది అసలు మామూలుగా ఉండదు అంటే అంత శివుడికి సంబంధించి కూడా సంథింగ్ ఏదో అప్పుడు చాలా ఇది జరిగింది కూడా చాలా మంది ఆ రోజుల్లో మనం చెప్పుకునేవాడు ఆ శివలింగం తీసేసి చేయడం అనేది శివుడికి వ్యతిరేకంగా హీరో చేయడం అనేది అది ఎలా అక్సెప్ట్ చేశారు సార్ మన మోహన్ బాబు గారు ఎలా కన్విన్స్ చేశారు మీరు అదంతా యాక్చువల్ గా ఒరిజినల్ స్క్రిప్ట్ రజనీ గారిది నెపోలియన్ రోల్ ఆయన చేస్తుంటే బాగుంటుంది బికాస్ అప్పుడు పెద్దారెడ్డి చేస్తారు గెస్ట్ రోల్ సో ఇక్కడ కూడా చేస్తారు అనుకున్నాం కానీ ఈ సైడ్ ఐ వాంట్ డూ నువ్వు చేసే అని నెపోలియన్ చేస్తారు ఆయన చేస్తుంటే అది ఒక వేరే టైప్ ఉంటుంది బట్ కథ వస్తుంది రజనీ సార్ ది హోల్ ప్యాటర్న్ చూస్తే ఆ పెద్ద ఓల్డ్ మ్యాన్ రాయలసీమ రామన్న చౌదరి ఇంకా గుర్తుంది ఆ రోల్ గురించి అందరూ మాట్లాడి రెడీ ఆ గెటప్ పెట్ట ఫోటో చేసిన తర్వాత హి వాస్ ఫుల్ చార్జ్ అండ్ హి వాస్ ఆల్సో ద ప్రొడ్యూసర్ yes ఫస్ట్ డే షూటింగ్ అక్కడ పొల్లాచిలో జరుగుతున్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ప్రొడక్షన్ పని కూడా చేసి ఉంటారు అక్కడ ఇంటికి రాలేదు డబ్బు వచ్చిందా ఇదన్ని నేను చూస్తున్నాను ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ కి సీన్ కి రెడీ అయినప్పుడు ఈ ఇది అక్కడ ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది అక్కడ రెడీ అయ్యి మేకప్ తో షార్ట్ డైలాగ్ ఒకసారి ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఒక టైప్ బికాస్ ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ సో నేను అన్ని లైట్స్ ఆఫ్ కెమెరా జయరామ్ ఇప్పుడు అన్ని ఆఫ్ చేసి సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్ ఒక 5 మినిట్స్ చెప్పాను వాట్ హ్యాపెన్ ప్లీజ్ విష్ణు కూడా అప్పుడు ఉన్నారు సో తీసుకెళ్ళి ఒక కార్నర్ కి వెళ్ళి అన్ని అందరినీ ఒక టీ తాగరా అని అన్ని ఫుల్ యూనిట్ ని ఫస్ట్ షార్ట్ కూడా తీయలేదు కూర్చోబెట్టాను ఆయన కన్ఫ్యూజ్ అయిపోయారు కూర్చో సార్ స్క్రిప్ట్ ఫ్యాబులస్ స్క్రిప్ట్ ఎస్ ఈ రోల్ ఈ గెటప్ మన్ ఫంటాస్టిక్ ఓహ్ చదిరింది నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది సార్ ఈ రోల్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బికమ్ అ క్లాసిక్
మీ లైఫ్ క్యారియర్లో మన అనుకున్నది ఈ క్యారెక్టర్ రావాలంటే మీరు మేకప్ వేసిన తర్వాత సెట్లో వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ మోహన్ బాబు రాకూడదు ఇక్కడ చూసారు ఎవరికి ఆయనతో మాట్లాడడానికి నేను ఒక హానెస్ట్ గా ఒక డైరెక్టర్ గా ఫార్ ద ప్రోడక్ట్ మాట్లాడాను సార్ అంతే సార్ మీరు ఫుల్ ఫోకస్ గా ఇక్కడ ఉంటే నాకు ఆ రోల్ ఎలా రావాలో వస్తుంది కానీ ఈ ప్రొడ్యూసర్గా ఈ మేనేజర్స్ ఈ క్యాషియర్స్ ఈ అందరూ డబ్బు ఈ డబ్బు కావాలి ఇది కావాలి ఈ ప్రొడక్షన్ మ్యాటర్ మీరు చేయకూడదు సార్ మేకప్ వచ్చిన తర్వాత యు ఆర్ ఓన్లీ రాయలసీమ రామణ్ణ చౌదరి ఓకే అడిగాను విష్ణు చెప్పావా వినావా ఓకే ఈ ప్రొడక్షన్ మ్యాటర్ నాతో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇప్పటి నుంచి జరగదు ఆ తర్వాత ఎవ్రీ డే షూటింగ్ లో ఆయన డెడికేషన్ కి ఎవరు లేదు 7 o'clock ఫస్ట్ షాట్ షాట్ తర్వాత క్యారెక్టర్ ఏదో మేకప్ రూమ్ ఎయిర్ కండిషన్ రూమ్ అక్కడే కూర్చుంటారు అన్ని చూస్తూనే ఉంటారు ఫుల్ మూడ్ సీన్స్ ఏంటి డైలాగ్ ఏంటి సో ఆ రోల్ అంతకే అంత బ్యూటిఫుల్ గా వచ్చింది నా మనకు కూడా ఆయన ఫ్రేమ్ లో చూస్తే ఇన్స్పైర్ అయ్యాను నేను ఒక షార్ట్ ఆ వెత్తల షార్ట్ పెట్టి లుక్స్ ఐస్ ఆ డైలాగ్ డెలివరీ అబ్బా వడన్ యాక్టర్ ఇప్పటికీ చాలా కొత్తగా ఉంటుంది సార్ చూస్తే ఫ్యాబులస్ యాక్టర్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ట్రెమెండస్ లవ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అప్పుడు తిరుపతి షూటింగ్ అప్పుడు నా వైఫ్ నా పిల్లలని తీసుకొచ్చాను అక్కడ ఈ టుక్ కేర్ ఆఫ్ అస్ అండ్ విష్ణు మనోజ్ యూ ఆర్ లవ్ ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ వర్కింగ్ విత్ మోహన్ బాబు అండ్ హిస్ ఫ్యామిలీ అంటే మోహన్ గారు అంటే మీరు చెప్పడానికి మోహన్ గారు అంటే అమ్మో భయపడుతూ ఉండారు కదా సెట్లు కూడా అందరూ భయపడతారు కదా మామూలుగా మీరు ఎంత అంత ధైర్యం అంత డేర్గా ఎలా చెప్పాలనుకున్నారు సార్ అంత డేర్గా అప్పుడు మీకు ఏం భయం కలగలేదా ఎనీబడి హానెస్టీకి దే విల్ ఆల్వేస్ అప్రిషియేట్ అంతే అవునా ఐ ఆమ్ ఓన్లీ టాకింగ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ టాకింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ టాకింగ్ హానెస్ట్లీ అండ్ మై ఐఎమ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్ నాకు బాగా రావాలి అండ్ రజనీ గారి స్క్రిప్ట్ ఫెంటాస్టిక్గా ఉండాలి అని నేను 100% దానిలో ఉన్నాను సో డిస్టర్బెన్స్ ఉండకూడదు మాత్రమే నా ఫోకస్ తప్ప వేరేం లేదు అండ్ మోహన్ బాబు గారు తిడతారు బట్ కరెక్ట్గా న్యాయంగా తిడతారు ఇఫ్ యూ డూ సంథింగ్ రాంగ్ యూ విల్ షౌట్ అందరూ అన్నెసెసరీగా అది బ్లో చేశారు వాట్ ఐ నో హీ స్పోక్ ఓన్లీ ట్రూత్ నిజం మాట్లాడతారు ఇప్పుడు సో మీ సక్సెస్ వెనుక మీ రచయిత గోపతిరాజు వీళ్ళ గురించి అడిగితే ఏం చెప్తారు సార్ సీ ఒక కాంబినేషనే డైరెక్టర్ రైటర్కి ఎప్పుడు మంచి కాంబినేషన్ ఉండాలి ఫర్ మీ భూపతి కేమ్ అవుట్ విత్ లవ్లీ స్క్రిప్ట్ మాస్టర్ డాడీ ఆటో డ్రైవర్ దాని సంగమం ఒక టామిల్ పిక్చర్ సో ఐ హ్యాడ్ లవ్లీ ట్రావెల్ విత్ హిమ్ సో నాకు రైటర్స్ అంటే చాలా ఇష్టం స్క్రిప్టింగ్ సత్యానంద్ గారు ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ డాడీ అండ్ ఆల్ అ గ్రేట్ రైటర్ అరుణాదరావుతో డైలాగ్ అని చేశాను ఫర్ ధర్మచక్రం అండ్ ఫర్ హిందీలో జావేద్ అఖ్తర్ కూడా పనిచేశాను బికాస్ దే ఆర్ ఆల్ గ్రేట్ legendary people and writing is the main soul of your script bagunte picture success ante so everybody came out with good scripts I worked with good writers good music directors everybody so for me I always appreciated Bhupati's work lovely writer ante meeru combination ani kaakunda script nammukuni content nammukuni chinna cinemalu kuda meeru chesi success sadinchar sir vaatu gurinchi ante see ఫైనలీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు రైట్ డూ ఫ్రమ్ బిగినింగ్ ఒకే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేయకూడదు మన కాన్స్టెంట్గా అప్పుడే మన మన వీల్ ఆల్వేస్ బీ ఎనర్జైజ్డ్ వీల్ ఆల్వేస్ బీ డిస్కవరింగ్ అవర్ సెల్స్ లేకపోతే మన రిలెవెంట్గా ఉండవు మనం సో మన హోల్ 25-50 ఫిల్మ్స్ 25 ఇయర్స్లో ఐ డిడ్ బిగ్ ఫిల్మ్స్ స్మాల్ ఫిల్మ్స్ వేరే వేరే లాంగ్వేజ్ సో ప్రేమ దెన్ హియర్ ఐ డిడ్ ఐ డోంట్ నో వెదర్ హౌ మెనీ పీపుల్ రామోజీ రావు కంపెనీకి ఐ డిడ్ ఫిల్మ్ పల్ అమ్మ ఆహా ఒక స్మాల్ పిక్చర్ దెన్ అశోక్ గార్డ్ లవ్ స్టోరీ చిన్న లవ్ స్టోరీ చేశాను సో దీస్ థింగ్స్ యూనో మేడ్ మీ హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ డిస్కవరింగ్ మై ఓన్ టాలెంట్ లేకపోతే ఒకసారి భాష వస్తే భాషగే చేయాలి భాషగే సో ఇది అయిపోతుంది మనకే టైర్డ్ అయిపోతుంది ఎస్ ఇట్ విల్ గివ్ యూ దట్ హ్యాపీనెస్ దట్ యుర్ డూయింగ్ విత్ బిగ్ స్టార్స్ ఆల్ ద టైమ్ బట్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ you know discover yourself at the beginning nunchi I was always working on different content andike love story chesam action film chesam family film chesam oka chinna unconventional content
అమ్మ. సో వెరీ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ డిఫరెంట్ జాయ్ ఇట్ బ్రింగ్స్ యూ. రజనీకాంత్ గారితో భాష లాంటి సంచలనాత్మక విజయం తర్వాత బాబా సినిమా చేయడం ఏంటండి? అసలు అసలు బాబాకి భాషకి ఎంత ఎంత వేరే ఇష్టం, అసలు సంబంధం ఏంటి? అసలు అసలు ఆ కాన్సెప్ట్, ఆ డివోషనల్ గా అది ఆ కథ విన్నప్పుడు సార్ ఇది మీ భాష డైరెక్ట్ తో ఈ భాష సినిమా బాబా సినిమా చేయటువంటి అనే డిస్కషన్ రావడం, ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే మీరు అనుకున్న కథ తీసుకెళ్ళావే రజనీకాంత్ ప్రెషర్ వల్ల ఆ సినిమా చేయాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు? కరెక్ట్ గా సబ్జెక్ట్ మాత్రం వినండి మీరు ఒకసారి. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్, వెరీ వెరీ యూనిక్. ఒక క్యారెక్టర్, రిఫ్రెష్ క్యారెక్టర్, లైఫ్ లో ఏమి లేదు, తాగడాలి తాగాలి, డాన్స్ చేయాలి, లైఫ్ కి సీరియస్నెస్ లేదు అని ఒక లైఫ్ క్యారెక్టర్ కి. ఆయన లోపల ఏదో ఒక మిస్టరీ ఉంది. ఒక టెంపుల్ ఎలిఫెంట్ అలా వెళ్తున్నప్పుడు వానికి ఆశీర్వాదం చేసి వెళ్తారు, సడన్ గా ఆయన యోగా గురించి కటకటంగా చెప్తారు, చక్రాస్ గురించి చెప్తారు. బాబాలో క్యారెక్టర్స్ అన్ని ఏదో ఒక ఆయన హారోస్కోప్ చూసి ఏంటో ఆర్డినరీ మ్యాన్ లేదు, ఏదో ఒక అన్యూషువల్ గా ఏదో ఒక మిస్టరీ. ఒక హిమాలయన్స్ నుంచి ఎవరో వచ్చి కొద్ది రోజులు యూ విల్ సి హూ ఈజ్. ఇది ఒక కొత్త డైనామిజం. మన భాషతో కంపేర్ చేసి మన దానిలో కన్ఫ్యూజ్ అయిపోతాం. కంపేర్ చేయకూడదు. యాజ్ అన్ ఇండిపెండెంట్ గా చూసి హీరోయిజం లో అల్టిమేట్ హీరోయిజం అది, ఈజ్ నియర్ టు గాడ్ అది కదా. ఒక బాబాజీ గురించి తెలియదు, బట్ ద హోల్ ఎలిమెంట్ ఇఫ్ సెవెన్ వరం చేసి ఆ సెవెన్ వరం సీరియస్ గా లేకుండా దానికి దీనికి ఎక్స్పెరిమెంట్ కైట్ లో ఇదిలో హౌ ఈ మ్యాన్ హు జస్ట్ డజన్ బాదర్ కానీ ఏమైందంటే వన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ భాష కాంబినేషన్ అండ్ అప్పుడు పొలిటికల్ గా కూడా దేవర్ ట్రైన్ టు డ్రాగ్ హిమ్ ఆల్ దోస్ థింగ్స్ బికేమ్ అ హ్యూజ్ ప్లస్ మైనస్ వాట్ ఎవర్ యూ సే బట్ ఫార్ మీ యాజ్ అ ఫిలిం ఇట్ ఇస్ అ వెరీ వెరీ అన్యూషువల్ ఫిలిం, వెరీ డిఫరెంట్ కంటెంట్. రజనీ సార్ ఓన్ ప్రొడక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే హిస్ I think it's a great experience to work in that. The on screen ki off screen ki Rajnikant garlo meeru gamaninchina taada gurinchi adithe em cheptaru sir? What I seen in him is he has never forgotten his roots. From a small man he has come to something big today. A honesty, a down to earth attitude, respect for the technicians, respect for director, I think that is what has made him what he is today. He is still director's actor. He will never supersede, hey, bagaledu chepparu. He will put his expressions very clearly. For him, acting is a joy and he loves to act and he makes sure his co-actors also join in and there is no ego there. It's a very friendly atmosphere. Mana work cheyadaniki chaala aanandanga untundi. So for me, రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ లో భాష రజనీకాంత్ లో ఏదో తేడా ఉండదు. హీఈస్ ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్, అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మ్యాన్ హూ కెన్ వండర్స్ హీ కెన్ డూ ఈవెన్ ఇన్ హిస్ లైఫ్ ఆల్సో, ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో, ఇన్ కెరియర్, ఇన్ ఫిల్మ్ కెరియర్ ఆల్సో. హూ థాట్ వన్ బస్ కండక్టర్ విల్ వన్ డే బీ సంథింగ్ హియర్ టుడే అండ్ హౌ మెనీ ఇయర్స్ నౌ హీ స్టిల్. ఆయనకు ఓపెనింగ్ ఏంటి, ఆయన మీద ఒక క్రేజ్ ఏంటి, ఇప్పుడు కూడా 5 generations అయింది. సో I am happy that I did 4 films with him and that love which I got from him, that happiness I got from him, adu marchalekapothu. Aina political ga raakanda undi manchi pani chesaru anukuntunara meeru? See, again, it is always an independent decision of a man. He yes. always wanted to do many good things for the people. He keeps doing it. But anonymous ga chestaru, publicity cheyadu. How many people he has helped? Only some news we get, some director help, some writer help, somebody's marriage he helped, idanni chestune untaru. He for him social servicing without publicity, how many times he has done it. So maybe he wanted to do that also in a public platform, but health was an issue. Maybe if it had come then it would have been different, but now health was an issue and this decision, health important, we want him to be here healthy, do more films. I think in that way I am happy. But what he could have done, what he would have achieved in his career as a politician, we'll never know. But yes, he was honest to try it, but it didn't work for him. Oka senior most director ga recently ga mukhyamantri ga pravana swikaram chesina Stalin gurinchi em cheptaru? See, I know Stalin sir right from very long time. Naaku
నేను యాక్చువల్లీ ఒక పిక్చర్ చేశాను చీఫ్ మన కలింగర్ గారితో. ఆయన స్క్రిప్ట్ ఇలంగని ఒక పిక్చర్ చేశాను. అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు మీట్ కలింగర్, ఎవ్రీ డే వి యూస్ టు డిస్కస్ స్క్రిప్ట్ విత్ హిమ్, ఈవెన్ దో హి వాస్ చీఫ్ మినిస్టర్ అప్పుడు. అప్పుడు రెగ్యులర్గా యూస్ టు విత్ స్టాలిన్ సార్ ఆల్సో. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ డే ఐ వాస్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సంగమం, అండ్ ఆ పిక్చర్ హీ సా ఇట్ సడన్ గా. ఐ విల్ నాట్ ఫర్గెట్, నేను ఒక కాలేజ్ రోడ్లో ఒక ఫ్రమ్ మై కార్ టు ఐమ్ గోయింగ్ టు సమ్ షాప్, ఫోన్ వచ్చింది సెల్లో, హలో నేను స్టాలిన్ మాట్లాడుతున్నాను అని చెప్పాను. నేను రోడ్లో ఉన్నాను సార్, సార్ సార్ చెప్పండి సార్, ఎంత మంచి పిక్చర్ చేస్తావు సురేష్ అని 10 మినిట్స్ ఈ స్పోక్ అబౌట్ ద ఫిల్మ్. అప్రిషియేట్ చేశారు. And I liked it because honest ka, and he need not call, but he called, he respected. After that, when I was doing for Kalinger sir, regularly meeting, he saw the work, he saw the film, and he said, "Nu father ka oka manchi picture, he is very happy with you," he said. I went to his house, I had met him many times. So for me, a man who has traveled for long in this political field, it is not new for him. He has been in this field. For father, he was a right hand. And as a last stages, he was also the deputy chief minister. So he knows inside out of politics of Tamil Nadu, and a man who is simple, very hardworking. Appade when he was mayor also, when he also was deputy CM, he was taking care of everything. He was fully in charge. So he knows everything. He knows inside out. So I'm happy that he's come back. He's there now. And I think Tamil Nadu is in safe hands. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్, కరోనా మన ఫస్ట్ వేవ్ వల్ల చాలా మంది చాలా రంగాల్లో బాగా లాస్ జరిగింది, అలాగే పర్టికులర్ గా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఎఫెక్ట్. లాస్ట్ ఇయర్ బాగా వెనకబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చనిపోవడం చూస్తున్నాం. అవన్నీ మీకు చూస్తుంటే డైరెక్టర్ మీకు ఏంటి సార్? సీ, ఇట్ ఈస్ వెరీ వెరీ పెయిన్ఫుల్, వెరీ సాడ్. మన లైఫ్ లో ఇలాగే ఒక పరిస్థితి వస్తుంది, ఒక కరోనాను ఒక మ్యాటర్ వస్తుంది మనం అనుకోలేదు. అండ్ వెన్ ఇట్ హస్ కమ్, ఫస్ట్ టైం కూడా మనకి ఇంత ఇంపాక్ట్ రాలేదు. ఏదో స్మాల్గా ఉందిలాగా వీఆర్ లుకింగ్ అట్ ఇట్, అండ్ తొందరగా అన్ని క్లియర్ అయింది. మనం బ్యాక్ టు నార్మల్సీ లాగా ఒక సిట్యుయేషన్ వచ్చింది జనవరి ఫిబ్రవరిలో. కానీ మార్చ్ నుంచి ఈ సెకండ్ వేవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది. యువర్ ఓన్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఆర్ డై, అండ్ ఇట్ పెయిన్స్ యూ దట్ ఏంట్రా, వాట్ ఈస్ హ్యాపనింగ్, ఎండ్ ఆఫ్ వరల్డ్ లాగా ఉంది ఇది. బికాస్ ఎవ్రీవేర్ దర్ ఇస్ డిస్ట్రాయింగ్, దెన్ అక్కడ సునామీ వస్తున్నాయి, ఇక్కడ వేరేదో వస్తున్నాయి. సో ది వర్ల్డ్ ఏదో గాడ్ ఈస్ వెరీ యాంగ్రీ లాగా ఉంది. సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. సో ఐఎమ్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ బికాస్ సో మెనీ పీపుల్ హ్యావ్ నో జాబ్స్ నౌ, నో ఫుడ్ టు ఈట్. దర్ ఆర్ మెనీ not only cinema, there are so many day-to-day workers, they are getting no money, they are all suffering. So where it is all going to end, when it is going to end, what will happen ani chala bhayam undi. I am really every day I pray ki idanni aagali thondaraga, let us all get back to normal. Mana road lo normal ga malli walking cheyali idanni. Only okay kada, everybody should seriously ee mask, ఈ శానిటైజింగ్, ఈ సోషల్ డిస్టెన్సింగ్ మన సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. అదొక ఈ మూడు ఒక కంటిన్యూస్గా ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఇది మనం సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తేనే వీ విల్ విన్ మేజర్ బ్యాటిల్. వీ విల్ విన్. దిస్ వాస్ రిటర్న్ బై వన్ ఉమా వైద్యనాథన్, డాక్టర్ ఫ్రమ్ అమెరికా. బేసిక్ హాస్పిటల్స్ ఇంకా కడుతున్నాయి, హౌ మెనీ హాస్పిటల్స్ విల్ యూ కన్స్ట్రక్ట్, హౌ మెనీ ఆక్సిజన్ సిలిండర్స్ విల్ కమ్. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్ ఫస్ట్ మన చేతిలో ఉంది. వాట్ యూ క్యాన్ యూ డూ ఇట్, don't go out, wear mask, use sanitizer, use social distancing as the correct, implement it perfectly, then there will be one relief, there will be one, because that has worked. But many countries have because of implementing it correctly, Israel lo they say it is totally off now, they are moving around without mask. So paristhiti raavalante manu cooperate cheyali, people should realize it. తెలుగు సినిమా మాట్లాడు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కో స్టెప్ కొన్ని కొన్ని సంవత్సరాలకి ఒక కొత్త పోకడ అలా వస్తూ వెళ్తుందండి. అలా మా చేంజెస్ అవుతూ వెళ్తుంది. అయితే రీసెంట్ గా మొత్తం ఇప్పుడు ఆల్ ఏ సినిమా తమిళ్లు కానీ తెలుగు కానీ వాటి ఎవరు ప్లాన్ చేసినా పాన్ ఇండియా సినిమా అనే టైప్ లోనే ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తారు. ఆ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ
పెద్ద దర్శకులు అందరూ కూడా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ అగ్ర హీరోలు ముఖ్యంగా. ఇది పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేద్దాం ఆ కాన్సెప్ట్ లో కథలు ఎంచుకోవడం అలా చేయడం అనేది ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. ఎవ్రీ ఇన్స్టెంట్ గా మనం వరల్డ్ ఓవర్ వీ కెన్ రిలీజ్ ఇట్ అండ్ లైక్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి ఫ్రమ్ హియర్ ఆల్సో డబ్బింగ్ ఆల్సో ఆల్ ఓవర్ ది వరల్డ్ బికమ్ సక్సెస్ఫుల్. సో స్లోలీ దిస్ ఇస్ హ్యాపెనింగ్, డబ్బింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఒక తెలుగు ఫిల్మ్ గెట్స్ డబ్ ఇన్ తమిళ్, గెట్స్ డబ్ ఇన్ హిందీ, గెట్స్ సో సో మెనీ డబ్బింగ్స్. ఈవెన్ హిందీ ఫిల్మ్స్ ఆర్ గెటింగ్ డబ్డ్ హియర్. సో దీస్ కైండ్ ఆఫ్ డబ్బింగ్ ఫిల్మ్స్, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు సీ. అంతే, ద మోర్ పీపుల్, ద మోర్ ద ఆడియన్స్, ద మోర్ ద బడ్జెట్స్, ద మోర్ ది సక్సెస్. అదే దో దిస్ ఇస్ గోయింగ్ ఆన్, బట్ దట్ కెనాట్, సో మెనీ ఫిల్మ్స్ కెనాట్ బి డన్ ఇన్ దట్, ఒక లిమిటెడ్. బట్ వీ కెనాట్ స్టాప్ దిస్ న్యూ ఇన్నోవేషన్స్, న్యూ రెవల్యూషన్స్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ విత్ ఇట్. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. మన ఆర్డినరీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది, కలర్ నుంచి 70mm వచ్చింది, 70mm సినిమాస్కోప్ వచ్చింది, దెన్ డిజిటల్ వచ్చింది, దెన్ డిజిటల్ సౌండ్, డాల్బీ సౌండ్ అండి. సో ఇట్ విల్ కీప్ హ్యాపెనింగ్. బట్ కథ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఫిల్మ్లో ఉన్న వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే, పీపుల్ ఆర్ ఓన్లీ వాచింగ్ దాట్. మన డ్రామాని ఆ కథని కరెక్ట్గా చెప్పేస్తే అదేగా వాట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అది దాట్ డి చేంజ్ ద వే యూ నెరేటింగ్ ద సీన్, వే యూ నెరేటింగ్ ఇస్ ఆల్ ఓకే, బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యూమన్ డ్రామా. ఆ హ్యూమన్ డ్రామాని కరెక్ట్గా చెప్పాలి. దానికి మనం మాట్లాడుకుంటుంది బాహుబలి గురించి, బాహుబలి గురించి మాట్లాడుకున్నాం. ఆ బాహుబలి హీరో ప్రభాస్, ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్, రెండో సినిమాను మీరు డైరెక్ట్ చేశారు, రాఘవేంద్ర సినిమా పేరు. సో ఆ రాఘవేంద్ర ప్రభాస్ కి ఇప్పుడు ప్రభాస్ కి మీరు గమనించిన తేడా కానీ, ప్రభాస్ గురించి అప్పుడు ఎలా ఉండేవారు, ఎలా చేసేవారు, దాని ప్రభాస్ గురించి ఏం చెప్తారు అంటే? నాకు ప్రభాస్ అప్పుడు రాఘవేంద్ర కథ చెప్పడానికి వెళ్ళాను ఆ ఇంటికి. ఇంటికి వెళ్ళి కథ చెప్పాను, చాలా నచ్చింది ఆయనకి. కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వాచింగ్ హిమ్ అండ్ దెన్ బయట వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్తున్నప్పుడు అలా సడన్గా ఏదో నాకు ఫీల్ వచ్చి నాగి తిరిగి చెప్పాను, ప్రభాస్ ఐ డోంట్ నో వై ఐమ్ టెల్లింగ్ యూ టుడే, బట్ ఐ సీ యూ, ఐ సా యూ ఫర్ ద పాస్ట్ 1 అవర్ కథ చెప్పడం, యువర్ ఫేస్, యువర్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ విల్ బికమ్ అ గ్రేట్ సూపర్ స్టార్ కూడా చెప్పేసాను. సార్ 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 అని చెప్పారు. అది నా ఫీలింగ్ మా నాకు గట్ లెవెల్లో అనిపించింది. అది ఇప్పుడు బాహుబలి తర్వాత నేను మెసేజ్ పెట్టాను ప్రభాస్కి, ప్రభాస్ గుర్తుందా సార్, నేను మర్చిపోను సార్. అప్పుడే మీరు షర్ట్ ఒప్పించే బాడీ అంత చూపించి ఆ రాఘవేంద్రలోనే ఆ ఎమోషన్, ఆ యాక్షన్, దాన్ని బాగా మీరు ఎలివేట్ చేశారు. బాగా హ్యాడ్ అ స్పార్క్ ఇన్ హిమ్, హ్యాడ్ అ స్పార్క్ ఇన్ హిమ్. ఆ స్పార్క్ కి తగ్గిన కథ రాజమౌళి ఇచ్చారు. సో బాహుబలి కరెక్ట్, ఆ హైట్ బిల్ట్ అండ్ దట్ నోస్ అండ్ ఆల్ గివ్స్ దట్ హిస్టారికల్ లుక్ కి పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ హీఈస్ అ వెరీ ఈజీ యాక్టర్, ఇట్ వర్క్. ఇప్పుడు రీసెంట్ గా మన ప్రెస్ మీట్ లో టైటిల్ లోగో లాంచ్ చేశారు కదా సార్, ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్. అసలు ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, ఆ వెబ్ సిరీస్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ 7 సిరీస్ అనుకుంటా కదా అది మొత్తం ఇప్పుడు చేసి 7 ఎపిసోడ్స్, ఆ 7 ఎపిసోడ్స్, దాని గురించి. ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ కానీ నా స్టైల్ ఆఫ్ పిక్చరైజేషన్, స్టైల్ ఆఫ్ మేకింగ్, స్టైల్ ఆఫ్ నెరేషన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ డ్రాప్ ఫుల్ రాజమండ్రి అండ్ హైదరాబాద్ లో ఉంది. సో ఆ లుక్ అండ్ ఫీలే ఆ కెమెరామెన్ చాలా విచిత్రంగా చూపించారు. డైరెక్టర్ హ్యాడ్ అన్ అన్యూషువల్ వే ఆఫ్ నెరేటింగ్. అది వెన్ హి నెరేటెడ్ ద సబ్జెక్ట్ నాకు అనిపించింది, విద్యాసాగర్ హ్యాస్ వన్ టాలెంట్, హీ కెన్ నెరేట్ ద సబ్జెక్ట్ వెరీ డిఫరెంట్లీ. అదే ప్లస్ అది ఈ ప్రాజెక్ట్కి. హీ వుడ్ హావ్ నెరేటెడ్ ఇట్ వెరీ డిఫరెంట్. నా రొటీన్గా ఉండదు అది, రొటీన్ రొటీన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ రొటీనే ఉండదు, టోటల్గా ఏదో ఒక టైమింగ్లో ఉంటుంది అది. అండ్ ఈ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ అండ్ ఆ షో ఫుల్గా చూస్తే వెరీ న్యూగా ఉంటుంది, ఆ లుక్ అండ్ ఫీల్, పర్ఫార్మెన్సెస్, కాస్టింగ్. సో నాకు ఒక ఇది మన రెగ్యులర్ సినిమాలో చేయకుండా మన ఒక వెబ్ సిరీస్ ఒక ఆపర్చునిటీ, ఐ ఎంజాయిడ్ ఇట్. అండ్ దిస్ వెబ్ సిరీస్ ఇవన్ అరవింద్ సార్ కూడా ఆల్రెడీ 1 or 2 ఎపిసోడ్ చూసి వాజ్ వెరీ హ్యాపీ. ట్రైలర్ కూడా రెడీ అయిపోతుంది దట్ ఆల్సో. మై థింగ్ ఈస్ ఇట్ విల్ బి అ ట్రెండ్ సెట్టర్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇట్ ఇస్ వావ్, వెరైటీగా ఉంది చెప్తారు అందరూ. అండ్ డెఫినెట్గా బై ద టైమ్ ఇట్ ఈస్ రిలీజింగ్ హైప్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. ఇట్ విల్ బి అ నోటెడ్ వెబ్ సిరీస్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఒక న్యూ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసాం
అండ్ ది దర్ సో అండ్ ప్రియదర్శికి ఒక ఫ్యాబులస్ రోల్ అది. ఐ థింక్ ఆయన ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్ రోల్ నుంచి ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రోల్ చేసి అండ్ ఈ క్యారీడ్ ఇట్ వెరీ వెల్. అండ్ నందిని ఈజ్ ఆల్సో బ్రిలియంట్ యాక్ట్రెస్. ఐ సో ఇద్దరు ఆర్ సర్ప్రైజింగ్ దట్ దే కేమ్ అవుట్ విత్ సచ్ బ్రిలియంట్. అది డైరెక్టర్కే ఇది వెళ్ళాలి, ది వే హీ ఎక్స్ట్రాక్టెడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది యాక్టర్స్. అదే అంటే ఆ సినిమా పోస్టర్ చూసేటప్పటికి ఆ ప్రియదర్శిని ఆ కొత్త యాంగిల్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్. అవును, ఆ ప్యాటర్న్ గాని అంటే అంటే అలా అలా అతనిలో అలా ఆ కోణంలో ఆ కోణం ఎందుకు అట్లా ఆలోచించారు డైరెక్టర్ ఆ కథ దాని గురించి. సో అది అది అదే బెస్ట్ పార్ట్ టు రియలైజ్ ప్రియదర్శిలో ఇలాంటి ఒక టాలెంట్ ఉంది, ప్రియదర్శిని ఇలా కొన చూపించవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది చూడండి. అది వన్ డైరెక్టర్ అండ్ వన్ ప్రియదర్శిస్ ఎఫర్ట్. యూ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బికాస్ యూ ఎనీబడి విల్ బి వరీడ్ ఆఫ్ డూయింగ్ అ కామెడీ అండ్ కామెడీ గా లైట్ రోల్స్ చేసి సడన్ గా ఒక యాక్షన్ అండ్ విత్ ఆల్ దట్ ఎమోషన్. ఐ థింక్ ఆఫ్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ప్రియదర్శి అందరు వేరే టైప్ చూస్తారు ఆయన్ని, డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్. మన ప్రెస్ మీట్ లో అరవింద్ గారు మాట్లాడుతూ ప్రియదాస్ గురించి నెక్స్ట్ అంతా హీరోగానే సినిమా చేయొచ్చు హీరోగా చేస్తారా అన్నారు, దాని గురించి ఏమని వెరీ కేపబుల్ బాయ్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్, ఎఫర్ట్ చేస్తారు. ఐఎన్జి కాన్సెప్ట్ ఎవరిది? ఎవ్రీథింగ్ డైరెక్టర్స్ టోటల్. అది ఏంటి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ అంటే అది టైటిల్ కాంట్రోవర్సీ వస్తుందని మీకు కూడా ఏమైనా కలగలేదు సార్? అప్పుడు టైటిల్ అంతే భూమి అది హౌ విల్ గెట్ ఇస్ జస్టిఫైంగ్ ఇన్ ద కంటెంట్ యూ విల్ నో ఇట్ బట్ టైటిల్ వెరీ క్యాచీ. నాకే ఇప్పుడు నిన్న అన్ని మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది నుంచి మెసేజ్ వచ్చింది సార్ వెరీ క్యాచీ టైటిల్, వెరీ క్యాచీ టైటిల్. దాంట్లో లోపల ఈ రిలీజియస్ గా రిలీజియస్ గా ఉండదు సార్, ప్యూర్లీ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్ అంతే. అసలు ఆహాకి మీకు అసలు లింక్ ఏంటి? అసలు మొన్న ఒక ఫంక్షన్ కి వచ్చి మీరు చేయడం కలిసి ఇప్పుడు దీని వెబ్ సిరీస్ మీరు అరవింద్ గారికి మీరు అత్యప్ప అరవింద్ గారు దీన్ని ఆహాలో చేయడం అనేది ఇట్లా అలా ఎలా కొలాబరేట్ అయింది, దీన్ని ఎలా స్టార్ట్ అయింది, దాని డీటెయిల్స్ గురించి అండి. అదే ఇప్పుడు అరవింద్ గారు పిలిచారు నేను ఆహా స్టార్ట్ చేస్తున్నాను అని, నేను వై డోంట్ యూ విత్ కంటెంట్. సో నేను డైరెక్ట్ చేయకుండా ఈ గ్రూప్ తో ఐ గాట్ ఎ కంటెంట్ అండ్ పిచ్డ్ ఇట్ అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. సి అజిత్ ఠాకూర్ గారు ఐ నో హిమ్ వెల్, actually before that he was with Eros also once I met him, so I had a nice understanding this man is very capable. So when he also heard the content he said it is very good Suresh, you will make it. And that time Surya and Guruna Reva, he is now taking up the Tamil, they all liked the way the director narrated the content. And showrunner ga Mr. Ranga is there, who is the director of Auto Shankar, he was also very much part of the project, he is the one who brought me Vidyasagar. They were very energetic, they were trying to do something different ani I thought. So for me it was only giving a oka background face to a project ni oka presentation ki nenu unnan ikkada. For normally I was only learning, I was understanding what is web series, how it works. What I liked about AHA is that young team there is amazing, hard working. Naaku continuous ga they are coming out with ఐడియాస్. ఇది మరి ఇప్పుడు మార్కెటింగ్ కోసం ఎంత ఐడియా చేస్తున్నారు, సో మెనీ ఐడియాస్ ఇన్ ద టెక్నికల్ గా ఆల్సో వెన్ దే వర్ డూయింగ్ ది స్క్రిప్టింగ్ ది కైండ్ ఆఫ్ సజెషన్స్ దే వర్ గివింగ్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ హెల్తీ టీమ్, వెరీ నైస్ టీమ్. అందుకే టుడే దే ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ సచ్ అ బిగ్ వే. అరవింద్ గారు మన ప్లాట్ఫామ్ చేసినా కూడా ఈ నీడ్స్ గుడ్ టాలెంటెడ్ పీపుల్, ఎవ్రీబడి దర్ ఇస్ హ్యూజ్ టాలెంట్ దేర్. ఆ టాలెంట్ ఇస్కి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ టు ప్రెజెంట్ దెమ్సెల్స్ అండ్ తెలుగు ఆల్ తెలుగు పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్. నాకు తెలుగు అంటే ఒక చిన్న లవ్ ఉంది ఇప్పుడు. చేశాను అంటే సార్ నాకు ఒక విషయం క్లారిఫికేషన్, అండ్ ఇదివరకు మనం ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు ఇచ్చారు, మీరు అందించారు, తర్వాత ఒక పేజ్ వచ్చిన తర్వాత మీరండి కాదు ఎవరైనా పట్టుకోరు కదా, కొన్ని ఇప్పుడు 30 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ తర్వాత అంటే మీలోని ఆ కొత్తతో మిస్ అవుతుందనా, లేదంటే మీరు ఇంక ఓల్డ్ స్కూల్ అనా, ఎందుకు ఇలా మీరు మానేసి యంగ్స్టర్స్ ని ఎంచుకుని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక సీనియర్ డైరెక్టర్ గా మీరు ఏం చెప్తారు దాని గురించి అడిగితే, అంటే మీలో కొత్తతనం పోయిందంటారా? లేదు, సే ఐ వాస్ డూయింగ్ విత్ యాక్టర్స్
ఎవ్రీబడి అట్ దట్ టైమ్ దే ఆల్ బిల్ట్ టు మేక్ చేంజ్ ఓవర్ సేమ్ మన ఒక హీరోయిజం చేస్తున్నప్పుడు మాస్ హీరో మాస్ హీరోకే చేయాలి మన ఇప్పుడు దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాస్ డూయింగ్ వెన్ రజనీ సార్ అండ్ కమల్ సార్ అండ్ చిరంజీవి సార్ మోహన్ లాల్ ఎవ్రీబడి వర్ ఇన్ దర్ పీక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఐ వాస్ డూయింగ్ విత్ దెమ్ దెన్ దే ఆల్ వెంట్ ఇన్ టు డిఫరెంట్ బ్రాకెట్ యూ లుక్ అట్ ఇట్ మోహన్ లాల్ ఇన్ టు అనదర్ చిరంజీవి గారు వెంట్ ఇన్ టు పాలిటిక్స్ రజనీ సార్ స్టాప్డ్ మేకింగ్ కంటిన్యూస్ ఫిలిమ్స్ హీ వాస్ డూయింగ్ 5-3 ఇయర్స్ లో ఒక ఫిలిం అండ్ ఒక శంకర్ ఫిలిం చేస్తే దానిలో 3 ఇయర్స్ సో అలాగే పోయింది కమల్ సార్ ఆల్వేస్ హీ వాంటెడ్ టు డైరెక్ట్ సో హీ బికేమ్ అ డైరెక్టర్ విజయకాంత్ సార్ వెంట్ ఇన్ టు పాలిటిక్స్ సో ఆల్ ద పీపుల్ విత్ హూమ్ ఐ వాస్ ట్రావెలింగ్ దే ఆల్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్ So, Naku youngsters, the other, the new group of youngsters, they were hesitating. Some would like to do with it, but seniority lo bayapadtaru. Sir, mana chapte vintara, ane oka bayam untundi eppudu. Okay. Young heroes. So, and they always, when I am young, or my age group, to heroes tore cheyalani untundi andariki. Because you can talk, you can fight, you can do anything. Freedom undochu. Adani untundi bayaku. So, and writers or producers also went. AVM closed, Vijayavahini closed, every big organizations had stopped making films. If you look at it, there's a huge vacuum of studio sale. All new producers are coming, all. So, okay, chinna, that 5 year period was difficult. Everybody, ala rotation laga, gada 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 mari poyindi. So, one, I should start with somebody youngster, with like nobody and start making a film for direction. And nobody will pump in huge money for a new hero. I can't make a new hero with a new hero. I can't make a film like Vasha. I need Rajni sir or an equivalent of somebody in another language to make. So there is a period of a changeover period or you call whatever. After a 5 year period, though, everything changed. So I said, I should do with my people or with whom I can fully or get a content which will be good for the youngsters. So nothing was happening that way. I slowly, quietly, I said, let me wait. Okay. Let me start making different. Then I started, went into production. And now I'm looking at, okay, now things have changed. Now I know what is this. I know web series. I know how this new pattern of script is. Now I'm ready again. So once again, padding and chase cricket, gloves basically, ready on the batting. And I'm going to talk to you about 30 years. I'm going to talk to you about this. I'm going to talk to you about this. ఎప్పుడు సెట్ లో ఎంత టెన్షన్స్ ఉన్నాయి ఎంత హెవీ వర్క్స్ ఉన్నాయి అవి కాంబినేషన్ ఉన్నా నేను సెట్ లో కూడా చాలా సార్లు చూస్తాను అది ఎట్లా అది ఎలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మెయింటైన్ చేయగలుగుతారు అది ఓకే ఎక్స్పీరియన్స్ వన్ థింగ్ ఐ మోహన్ బాబు గారు టెన్షన్ అవుతారు అప్పుడు చెప్తా టెన్షన్ లో ఏదైనా సాధిస్తారు అసలు లేదు సార్ లేదు ఫైనలీ ఇట్ ఓన్లీ క్రియేట్ అన్ప్లెజెంట్నెస్ హార్డ్ వర్కింగ్ లో వీ షుడ్ ట్రై టు గెట్ ద బెస్ట్ వర్క్ ఫర్ మీ స్మైల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఐ స్టిల్ రిమెంబర్ వీరా అప్పుడు ఒక పెద్ద సీన్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఐ లాస్ట్ మై కూల్ బికాస్ ఒక పెద్ద రంగోలీ చేశారు ఎప్పుడు సంబడి వాక్డ్ ఆన్ దాట్ తిట్టి రజనీకాంత్ గారు నంబర్ పక్కన వచ్చి ఏం చెప్తా సురేష్ ఏం టెన్షన్ ఏమైంది అని అడగలేదు సురేష్ నీకు కోపం వస్తుందా నైట్ ఒకరికి రంగోలీ చేశారు సంబడి ఈజ్ వాకింగ్ అండ్ పూరా హోల్ థింగ్ చెడగొట్టారు మీరేది అలా ఉంది సో Mainly, I will lose anger any, isn't it? But see, anger any matter is how far you want it in life. For me, to be able to smile and make things, keep a friendly atmosphere and continue with my work is, because of smile, my focus podu, my hard work podu. It's only unnecessary when you get tensed up, you're only spoiling the atmosphere according to me. ఈ కరోనా పుణ్యం అంతా అందరూ కూడా మీలాంటి సీనియర్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ గా మారి ఓటీటీలో కంటెంట్ ఇవ్వడం ఓటీటీలో సినిమాలు చేయడం ఓటీటీల కోసం ఎపిసోడ్స్ ఇవన్నీ చేయడం సిరీస్ చేయడం వెబ్ సిరీస్ చేయడం ఇదంతా ఈ అంతా రేపొద్దు సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా ఇది కరెక్ట్ అంటారు ఓటీటీకి వెళ్ళడం అనేది సినిమా డైరెక్టర్లు అందరూ కూడా ఓటీటీకి వెళ్ళి సినిమాలు చేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు As I told you, a revolution will happen. There will be lot of new things will come. వెబ్ సిరీస్ ఎవరు అనుకోలేదు 4 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఇస్ నౌ బికమింగ్ అ బిగ్ క్రేజ్ దానికోసం ఫిలిమ్స్ లేదా చేస్తున్నారు కదా ఫిలిమ్స్ ఫిలిమ్స్ ఆర్ హ్యాపెనింగ్ టెలివిజన్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ మోర్ వర్క్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ మోర్ వర్క్ ఫర్ ఎవ్రీబడి ఈ కరోనా లేదంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో మచ్ ఆఫ్ వర్క్ ఫర్ ఎవ్రీబడి సో మచ్ దట్ ఈస్ యూనిట్ కెమెరా దొరకదు ఎవరు అంత ఉంటుంది యు వుడ్ హ్యావ్ బీన్ సో బిజీ ఎవ్రీబడి
లాక్డౌన్ లేకపోతే కరోనా వచ్చిన లాక్డౌన్ పెట్టిన వల్ల ఆగిపోయినాయి, కానీ లాక్డౌన్ లేకపోతే ఎక్కడ ఏ కెమెరాలు ఎక్కడేం దొరకట్లేదు. సో బికాస్ పీపుల్ వాంట్ టుడే దే నో బడి సీయింగ్ ఎనీథింగ్ కామన్, ఎందరూ రిమోట్ తోనే ఉన్నారు. సో కచక్ కచక్ కచక్. సో అందుకే మనం రెడీగా ఉండాలంటే. ఫైనల్ గా మళ్ళీ మీ మీ దర్శకత్వంలో మీ సినిమా ఎప్పుడు చూడొచ్చు? సూన్ సూన్ ఐఎమ్ ప్లానింగ్ ఎ మీటింగ్ వెరీ సూన్ ఇన్ ల్యాబ్. మళ్ళీ పెద్ద హీరోతో చేస్తారా, ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? నాకు తెలీదు, ఐ డు ఐ యామ్ డూయింగ్ ఎ గుడ్ ఫిల్మ్, దట్స్ ఆల్. ఓకే, ఇది ఎప్పుడు సార్ ఎప్పుడు ఎప్పుడు చూడొచ్చు మేము ఆహారం? సూన్, నెక్స్ట్ నెక్స్ట్ మంత్ యువర్ ప్లాన్. ఇంకా డేట్ కి ఫైనల్ చేయలేదు. Thank you, sir. Thank you. Thank you so much, Andy. Thank you, Suresh. After a long time, I am very, very happy. Thank you. I'm very happy too, Suresh. Thank you, sir. Thank you.